audio jump. లోకంలో ఉన్న వారికి వచ్చినట్టే మీకు శ్రమలు వస్తాయి. శ్రమలు అయితే వస్తాయి, కానీ అది ఏం చేయలేదు, దానికి అది సీన్ లేదు. శ్రమకంత సీన్ లేదు. శ్రమ మన మీద జయించే సీన్ దానికి లేదు. మనమే జయిస్తాం ఆ శ్రమని. ఎంతలా కష్టానైనా మనం జయిస్తాం, కానీ దానికి అంత సీన్ లేదు. హల్లెలూయా. అంటున్నాను, కష్టంలో ఆపత్కాలంలో ఆదుకోదగిన సహాయకుడు ఆయన ఒక్కడేనండి, ఆయన ఒక్కడే. హల్లెలూయా. కాబట్టి దయచేసి త్వర త్వరగా మరి ఆన్లైన్లోకి రావాల్సిందిగా ప్రభుపేట మనం చేస్తున్నాం. త్వర త్వరగా ఆన్లైన్లోకి రావాల్సిందిగా ప్రభుపేట మనం చేస్తున్నాం. మరి మీకు వీలైనంత మట్టికి యూట్యూబ్లో చూడటానికి ప్రయత్నం చేయండి. లింక్ను అందరికీ షేర్ చేస్తూ మరి దేవుని యొక్క ఈ సువార్తను వెదజల్లాల్సిందిగా ప్రభుపేట మనం చేస్తున్నాం. మరి సమయంలో కొన్ని పాటలు మనం విందాం. Bye.
వంటి వారు ఎవరు ఈ లోకంలో యేసయ్య నీవే నా దేవుడవేసయ్య నీ వంటి వారు ఎవరు ఈ లోకంలో లేరయ్య నీవే నా దేవుడవేసయ్య యేసయ్య వారు ఎవరు ఈ లోకంలో యేసయ్య నీవే నా దేవుడవేసయ్య నీవే నా దేవుడవేసయ్య తీసావు నన్ను నేల నుండి చేసావు నీదు రూపంబులు యేసయ్య యేసయ్య తగినావు జీవింప చేసిన జీవాధిపతివి నీ జీవాత్మను నాకు తగినావు జీవింప చేసిన జీవాధిపతి నీ వంటి వారు ఎవరు ఈ లోకంలో లేరయ్యా నీవే నా దేవుడవేసయ్యా నీవే నా దేవుడవేసయ్యా మరణము నుండి నా ప్రాణము కన్నీళ్ళు విడవకుండా నా కన్నులు యేసయ్యా యేసయ్యా మరణము నుండి నా ప్రాణము కన్నీళ్ళు విడవకుండా నా కన్నులు జారి పడకుండా నా పాదములను రక్షించి కాపాడు దేవుడవు నీవు జారి పడకుండా నా పాదములను రక్షించి కాపాడు దేవుడవు నీవు నీ వంటి వారు ఎవరు ఈ లోకంలో లేరయ్యా నీవే నా దేవుడవేసయ్యా నీవే నా దేవుడవేసయ్యా దీనులను పైకి లేవనెత్తు వాడవు పీదలను కరుణి యేసు నీవు యేసయ్యా యేసయ్యా దీనులను పైకి లేవనెత్తు వాడవు పీదలను కరుణి యేసు నీవు నీ ప్రేమ హస్తాలతో నన్ను కాచి ఆదరించి కాపాడు దేవుడవు నీవు నీ ప్రేమ హస్తాలతో మమ్ము కాచి ఆదరించి కాపాడు దేవుడవు నీవు నీ వంటి వారు ఎవరు ఈ లోకంలో యేసయ్య నీవే నా దేవుడవేసయ్య నీవే నా దేవుడవేసయ్య నీ వంటి వారు ఎవరు ఈ లోకంలో లేరయ్యా నీవే నా దేవుడవేసయ్య నీవే నా దేవుడవేసయ్య యేసయ్య 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 వంటి వారు ఎవరు ఈ లోకంలో లేరయ్యా నీవే నా దేవుడవేసయ్యా నీవే నా దేవుడవేసయ్యా నీవే నా దేవుడవేసయ్యా నీవే నా దేవుడవేసయ్యా హల్లెలూయా అందరికీ నా హృదయపూర్వక వందనాలండి అందరికీ వందనాలు స్తోత్రం ఆమేన్ ప్రభు నామానికి మహిమ
దినలో నీ కృపలో దాచితివి గతకాలము నీ దయలో నీ నీడలో దాచుమయ జీవితాంతము నీ ఆత్మతో నన్ను నింపుమా నీ సేవలో ఫలింపగా దేవా దేవా నీ దయలో నీ కృపలో కాచితివి గతకాలము నీ దయలో నీ నీడలో దాచుమయ జీవితాంతము ఆమేన్ ప్రతి ఒక్కరు చప్పట్లు కొడుతూ స్తోత్రం నామానికి మహిమ కష్టకాలం దుఃఖ సమయం నన్ను వేధించగా ప్రాణహితులే నన్ను విడచి వెలిగా నన్ను చూడగా కష్టకాలం దుఃఖ సమయం నన్ను వేధించగా ప్రాణహితులే నన్ను విడచి వెలిగా నన్ను చూడగా ఓదార్పువైనా చింత నీవే ఉండినావు మా కన్నీరు నీ కవిలలో దాచి ఉంచినావు ఓదార్పువైనా చింత నీవే ఉండినావు మా కన్నీరు నీ కవిలలో దాచి ఉంచినావు ఏమి అద్భుత ప్రేమయ ఏ రీతి పాడనయ్యా నీవేనా మార్గము నీవేనా ధమ్యము నీవేనా సర్వము నీవేనా జీవము నా మనసు తీర నిన్ను పాడి పొగడెద దేవా ఆమేన్ హల్లెలూయా ప్రతి ఒక్కరు చప్పట్లు కొడుతూ నీ దయలో నీ కృపలో కాచితివి గతకాలము స్తోత్రం చప్పట్లు కొడుతూ ఆమేన్ ఏ యోగ్యత లేని మా ఎడల నీ కృప చూపించావయ్యా వట్టి పాత్రమైన మమ్ములను నీ మహిమతో నింపి ఈరోజు ఈ స్థితిని మాకు ఇచ్చావయ్యా నీ నామానికే మహిమ స్తోత్రం ఏ యోగ్యతయు లేని మాయడ నీ కృప చూపితివి వట్టి పాత్రను మహిమతు నింపి మార్గము నీవైతివి ఏ యోగ్యతయు లేని మాయడ నీ కృప చూపితివి వట్టి పాత్రను మహిమతో నింపి మార్గము నీవైతివి నీ చిత్తమేనా ఎందు నెరవేర్పోవాలని నీ సేవయే మా సూసగా కడవరకు నిలవాలని నీ చిత్తమేనా ఎందు నెరవేర్పోవాలని నీ సేవయే మా సూసగా కడవరకు నిలవాలని
సమాధి నిందేను ఆశతు నిపాడేదా స్తుతి గీతం నీవేన తోడుగా నీవేన నీడగా ఆత్మతో నింపుమా శక్తి మాకు సగుమా నా చేయి పట్టి నన్ను నీతో నడుపుము దేవా నీ దయలో నీ కృపలో కాచితివి గతకాలము అందరూ పాడుదాం నీ దయలో నీ నీడలో రాక్షుమయ జీవితాంతము నీ ఆత్మతో నను నింపుమా నీ సేవలే ఫలింపగా దేవా దేవా నీ దయలో నీ కృపలో కాచితివి గతకాలము దయలో మమ్మల్ని నింపావయ్యా నీ కృపలో మమ్మల్ని భద్రపరిచావయ్యా మా జీవితాలను మహిమతో నింపావు చప్పట్లు కొడుతాయని నామాన్ని మహింపరుదాం హల్లెలూయా కష్టకాలం దుఃఖ సమయం నన్ను వేధించగా ప్రాణహితులే నన్ను విడచి వెలిగ నన్ను చూడగా ఏ యోగ్యతయు లేని మాయేడ నీ కృప చూపితివి వట్టి పాత్రను మహిమతో నింపి మార్గము నీవైతివి నీ దయలో నీ కృపలో కాచితివి గతకాలము నీ దయలో నీ నీడలో దాచుమయ జీవితాంతము మేజారిపోకుండా మేపడిపోకుండా యేసు మచేయి పట్టుకో స్తోత్రం స్తోత్రం చప్పట్లు కొడుతూ చప్పట్లు కొడుతూ అందరం కలిసి కలిసి ప్రభుని ఆరాధిద్దాం ఆరాధిద్దాం చేయి పట్టుకో మా చేయి పట్టుకో జారిపోకుండా మే పడిపోకుండా యేసు నా చేయి పట్టుకో మే జారిపోకుండా మే పడిపోకుండా యేసు నా చేయి పట్టుకో మనసారి పాడవడదాం అందరం కలిసి చేయి పట్టుకో నా చేయి పట్టుకో జారిపోకుండా నే పడిపోకుండా యేసున చేయి పట్టుకో నే జారిపోకుండా నే జారిపోకుండా నే పడిపోకుండా యేసున చేయి పట్టుకో స్తోత్రం హల్లెలూయా కృంగిన వేళలో ఓ దార్పునిచ్చింది నీ హస్తమే కదయ్యా నన్ను ధైర్యపరచింది నీ చేయే కదయ్యా నీ బాహుబలము చేత మమ్మల్ని రక్షిస్తున్న వాడా నీకు వందనాలు కృంగిన వేళ
ఓదార్పు నీవేగా నన్ను ధైర్యపరచే నా తోడు నీవేగా ఓదార్పు నీవేగా నన్ను ధైర్యపరచి నా తోడు నీవేగా మరువగలనా నీ మధుర ప్రేమను మరువగలనా నీ మధుర ప్రేమను యేసుల జీవితాంతము యేసుల జీవితాంతము చేయి పట్టుకో అందరం నా చేయి పట్టుకో జారిపోకుండా నీ పడిపోకుండా యేసుల చేయి పట్టుకో అందరము కలిసి నీ జారిపోకుండా నీ పడిపోకుండా యేసుల చేయి పట్టుకో లోక సంద్రము నాపై ఎగసిన విశ్వాస నవలో కలవరమేరిగిన లోక సంద్రము నాపై ఎగసిన విశ్వాస నవలో కలవరమేరిగిన నిలువగలనా ఒక నిమిషమైనను నే బ్రతుకగలనా ఒక నిమిషమైనను నే నిలువగలనా ఒక నిమిషమైనను నే బ్రతుకగలనా ఒక నిమిషమైనను యేసున చేయి విడచిన యేసున చేయి విడచిన చేయి పట్టుకో చేయి పట్టుకో అవునయ్యా నా చేయి పట్టుకో నే జారిపోకుండా నే పడిపోకుండా యేసున చేయి పట్టుకో చెప్పేసయ్యా జారిపోకుండా నే పడిపోకుండా యేసున చేయి పట్టుకో మరొకసారి చేయి పట్టుకో చేయి పట్టుకో నా చేయి పట్టుకో నే జారిపోకుండా నే పడిపోకుండా యేసున చేయి పట్టుకో నే జారిపోకుండా నే జారిపోకుండా నే పడిపోకుండా యేసున చేయి పట్టుకో గారాంధకార లోయలో నే నడచిన ప్రతి వేళలో తోడున్న మా తండ్రివే గారాంధకార లోయలో నే నడచిన ప్రతి వేళలో తోడున్న మా తండ్రివే వెయ్యి మంది కుడి ఎడమకు కూలిన కూలును గాని చెదరకుండ నన్ను కాపాడు ప్రేమ కుడి ఎడమకు కూలిన కూలును గాని చెదరకుండ నన్ను కాపాడు ప్రేమ యేసయ్యా 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 చెప్పాలి యేసయ్యా 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 తండ్రిని నా దేవుడవు నా తండ్రిని నీవే ఎస్ మై ఫాదర్ నా తండ్రిని నా దేవుడవు నా తండ్రిని నీవే యేసయ్యా 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 చెప్పుదమ్మా యేసయ్యా 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 యేసయ్యా
కాబట్టి దయచేసి త్వర త్వరగా మరి ఆన్లైన్లోకి రావాల్సిందిగా ప్రభుపేట మనం చేస్తున్నాం. త్వర త్వరగా ఆన్లైన్లోకి రావాల్సిందిగా ప్రభుపేట మనం చేస్తున్నాం. మరి మీకు వీలైనంత మట్టికి యూట్యూబ్లో చూడటానికి ప్రయత్నం చేయండి. లింక్ను అందరికీ షేర్ చేస్తూ మరి దేవుని యొక్క ఈ సువార్తను వెదజల్లాల్సిందిగా ప్రభుపేట మనం చేస్తున్నాను.
లోకములో ఉన్న వారికి వచ్చినట్టే మీకు శ్రమలు వస్తాయి. శ్రమలు అయితే వస్తాయి, కానీ అది ఏం చేయలేదు, దానికి అంత సీన్ లేదు, శ్రమకు అంత సీన్ లేదు. శ్రమ మన మీద జయించే సీన్ దానికి లేదు, మనమే జయిస్తాం ఆ శ్రమనే. ఎంతలా కష్టానైనా మనం జయిస్తాం, కానీ దానికి అంత సీన్ లేదు. హల్లెలూయా. అంటున్నాను, కష్టంలో ఆపత్కాలంలో ఆదుకోదగిన సహాయకుడు ఆయన ఒక్కడేనండి, ఆయన ఒక్కడే. హల్లెలూయా. ఒక్కసారి పరిశుద్ధ గ్రంథంలో యాకోబు పత్రిక మొదటి అధ్యాయము, యాకోబు పత్రిక మొదటి అధ్యాయము 2వ వచనం చూద్దామా. నా సహోదరులారా, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించును అని ఎరిగి మీరు నానా విధములైన శోధనలలో పడినప్పుడు అది మహానందమని ఎంచుకునుడి. చదువుబడిన లేఖన భాగం మనందరి వెనుకల్లో కృపగల దేవుడు ఆశీర్వాదంగా పంచి ఇచ్చునుగాక. ఆమేన్. ఇక్కడ ఒక మాట అంటున్నాడు చూడండి సహోదరులారా, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష అంటున్నాడు. పరీక్షలు ఎందుకు వస్తాయి? ప్రమోషన్కి తీసుకువెళ్ళటానికి. ఒక వ్యక్తిని పై క్లాస్కి ప్రమోట్ చేయాలంటే ఆ వ్యక్తి పరీక్షలో నిలబడాలి. పరీక్ష పెట్టిన తర్వాత అప్పుడు ప్రమోషన్ ఉంటుంది. ఎప్పుడు ప్రమోషన్ వస్తుంది? పరీక్షలలో నిలబడి పరీక్షలలో గెలిచినప్పుడే. కానీ పరీక్షలలో నిలబడిన వాళ్ళకి ప్రమోషన్ ఉండదు, పరీక్షలలో నిలబడి ఓడిపోయిన వాళ్ళకి ప్రమోషన్ ఉండదు. ప్రమోషన్ ఎప్పుడు ఉంటుంది అంటే పై స్థాయికి, పై తరగతికి, లేదా పై స్థాయికి ఎప్పుడు హెచ్చించబడతాం? దేవుడు మన మాస్టర్ గారు, ఆయన ఆయన పరీక్ష పెడతాడు మనకి, మన విశ్వాసానికి. ఆయన పరీక్ష పెట్టినప్పుడు పరీక్ష నాకు వద్దు అనకూడదు, పరీక్షలో నిలబడాలి, పరీక్షను గెలవాలి, అప్పుడు ప్రమోట్ చేస్తాడు మనల్ని పై స్థాయికి. అది ఆర్థికంగా కానివ్వండి, అన్ని రీతుల మనల్ని ప్రమోట్ చేస్తాడు. మన ముందున్న భక్తులందరికీ అలాగే ఎగ్జామ్స్ పెట్టాడు ఆయన, పరీక్షలు పెట్టి ఆ పరీక్షలలో వారిని పరీక్షించి వారిని, వారు పరీక్షలో నిలబడ్డారు, పరీక్షలను గెలిచారు కనుక వారిని పై స్థాయికి ప్రమోట్ చేశాడు. మన ముందు భక్తులు అని కనబడిన వాళ్ళంతా హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో విశ్వాస వీరులు భక్తులు అని వారిని పిలువబడ్డారు. వాళ్ళందరినీ పరీక్షలు పెట్టాడు, పరీక్షల్లో వాళ్ళు నిలబడ్డారు, గెలిచారు. ఈ రోజున మనల్ని కూడా ప్రమోట్ చేయాలనుకుంటేనే పరీక్షల్లో పెడతాడు సుమా. మాకు ఏ పరీక్షలు లేవు, మాకంతా హ్యాపీయే, మాకంతా ఆనందమే, ఏ ప్రాబ్లమ్స్ లేవు, అన్ని బాగు. వీళ్ళకి పరీక్షలు ఎందుకు పెట్టలేదంటే వీళ్ళని ప్రమోట్ చేయాలనుకోవట్లేదు, వీళ్ళు ఈ స్థాయే. కానీ పరీక్షలు ఉన్నాయా మీకు? అయితే మిమ్మల్ని పై స్థాయికి ప్రమోట్ చేయాలనే దేవుడు మీకు పరీక్ష పెట్టాడు. అయితే ఒకసారి జాగ్రత్తగా గమనించండి, పరీక్షలు ఎలా వస్తాయి, ఆ పరీక్షల్లో మన రియాక్షన్ ఎలా ఉండాలి. ఈ రోజున కొన్ని సన్నివేశాలు మీ ముందు ఉంచుతాను నేను. ఈ పరీక్షలు ఎలా ఉంటాయంటే, సపోజ్ ఒక ఉదాహరణ చెప్తే మీకు అర్థమవుతుంది. ఒక వ్యక్తి ఎడారిలో ప్రయాణం చేసుకుంటూ వెళుతున్నాడండి. ఆ ఎడారిలో ప్రయాణం చేసుకుని వెళుతూ ఉన్న సమయంలో నీళ్లు లేవు, దాహం వేస్తుంది, ఇంకా ముందు నీళ్లు దొరికితేమో, ఇంకా ముందు నీళ్లు దొరికితేమో నడుచుకుంటూ వెళ్తున్నాడు. ఎంత నడిచినా సరే నీళ్ళని దొరకట్లేదు. అల్లంత దూరాన్న ఒక బోరింగ్ పంప్ లాంటిది కనబడింది. అమ్మయ్య, కొంచెం ఆశలు చిగురించినాయి. త్వర త్వరగా వెళ్ళాడు ఆ బోరింగ్ పంపు దగ్గరికి. బోరింగ్ పంపును కొడుతుండే నీళ్ళు రాట్లా. ఆ ప్రక్కనే ఒక జగ్గుతో నీళ్ళున్నాయి. చూశాడు, దాన్ని చూడంగానే తాగేద్దామని జగ్గు తీసుకున్నాడు. కానీ అక్కడ బోర్డు రాసి ఉంది. ఆ బోర్డు ముందు ఏముందంటే, ఈ జగ్గులో నీళ్లు బోరింగ్లో పోసి బోరింగ్ కొట్టండి, అప్పుడు నీళ్ళు వస్తాయి. మీరు తృప్తి తీరా తాగి మీరు ఎంజాయ్ చేసి ఆ తర్వాత మరలా జగ్గు నిండా నీళ్లు తీసి అక్కడ పెట్టండి, మీ వెనక వచ్చే వాళ్ళకి ఉపయోగపడుతుంది అనే మాట అక్కడ రాసి ఉందండి. ఈ చదివాడు, ఇప్పుడు విపరీతమైన దాహం వస్తుంది. ఇప్పుడు ఈ జగ్గులో నీళ్లు దీంట్లో పోస్తే బోరింగ్ కొడితే పనిచేస్తుందా? పనిచేసి నిజంగా నీళ్ళు వస్తాయా? లేకపోతే ఒకవేళ నీళ్లు పోసిన తర్వాత ఇది పనిచేయకపోతే ఇప్పుడు ఇంత దాహం మరి ఆగిపోద్ది కదా, తాగేద్దామా? తాగితే కొంచెం మాత్రమే సరిపోద్ది దాహానికి. సరిపోరా, తృప్తి తీరా తాగే అనే నీళ్లు అక్కడ లేవు. అదే బోరింగ్లో పోసి బోరింగే పనిచేసింది అనుకోండి, కొడితే నీళ్ళు వచ్చినాయి అనుకోండి, తృప్తి తీరా, ఎన్ని నీళ్ళు కావాలి అన్ని నీళ్ళు తాగొచ్చు, మొత్తం మీద నుండి కూడా పోసుకోవచ్చు, చక్కగా చల్లం చేసుకోవచ్చు. అయితే ఇప్పుడు రెండింటి మధ్య పరీక్ష, ఏం చేయాలి? విశ్వాస జీవితంలో ఇలాంటి పరీక్షలు ఏర్పడుతూ ఉంటాయి.
ఏం చేశారు మన పూర్వీకులు? వాళ్ళు ఏం చేస్తే ఏం జరిగింది? ఆ సన్నివేశాలని కొన్ని మీ ముందు ఉంచాలని నేను ఆశపడుతున్నానండి. సపోజ్ మనందరికీ బాగా పరిచయమైన ఒక సన్నివేశం న్యాయాధిపతుల గ్రంథంలో మనం చూస్తాం. న్యాయాధిపతుల గ్రంథం 7వ అధ్యాయంలో, ఈ 7వ అధ్యాయంలో దాదాపు 7వ వచనం కానుండి మనం చూస్తే అక్కడ గిద్యోను అనే న్యాయాధిపతి మనకు కనిపిస్తాడు. ఈ గిద్యోను అనే న్యాయాధిపతి వీళ్ళ మీదకి యుద్ధానికి వచ్చారండి. వచ్చిన ఆ మిద్యానీయుల మీద ఇప్పుడు యుద్ధానికి వీళ్ళు వెళ్ళాలి. వీళ్ళకేమో సరిపడా సైన్యం లేరు, ఉన్న సైన్యం అంతా పోగుబడలేదు, ఇంకా పర్ఫెక్ట్గా వాళ్ళంతా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ప్రిపేర్డ్ కాలేదు. ఇప్పుడు దేవుడు అన్నే వెళ్ళమంటాడు, నేనే యుద్ధం చేయాలి, ఎందుకు లేని పని గొడవ అని వెళ్ళిపోయి గానుగుల చాటున దాక్కొని ఉన్నాడు. ఇప్పుడు దేవుని దూత గానుగుల చాటున ఉన్న గిద్యోను దగ్గరికి వెళ్ళి, పరాక్రమం గల బలార్జుడా, ఎన్ను దాక్కున్నావు, లే నేను నీతో కూడా వస్తున్నాను, యుద్ధంలో వెళ్ళు, ఇజ్రాయేలును తీసుకొని నేను నీకు జయమివ్వబోతున్నాను, నేను నీ పక్షాన్ని రాబోతున్నాను. అప్పుడు అంటాడు, నువ్వు నిజంగా నా పక్షాన్ని వస్తానంటే నేను వెళ్తాను, నేను వస్తాను, నేను నీతో కూడా ఉన్నాను, నువ్వు బయలుదేరు అన్నాడు. సరే బయలుదేరేటప్పటికి జనం అందరినీ తీసుకున్నాడు. ఎంతమంది అయ్యారు మొత్తం లెక్క కట్టాడు, 32,000 మంది అయ్యారు. 32,000 మంది వాళ్ళు బాగా వచ్చారు. ఈ 32,000 మందితో ఎలా యుద్ధానికి వెళ్ళేది? ఓడిపోతానేమో అనే భయం ఉంది. అయ్యా 32,000 మంది ఉన్నారయ్యా, ఇప్పుడు ఇలాంటి పరిస్థితుల్లో నేను ఓడిపోతానేమో అని భయంగా ఉందయ్యా, ఏం చేయమంటారు? వీళ్ళతో నేను రానయ్యా, నేను మీతో కూడా యుద్ధానికి రావాలంటే ఇందులో నాకు ఇష్టం లేని వాళ్ళు కొంతమంది ఉన్నారు, వాళ్ళని ఫిల్టర్ చేస్తే నేను మీతో యుద్ధానికి వస్తాను అన్నాడు. సరే ఏం చేయమంటారయ్యా, మీరు చెప్పండి, ఇందులో పిరికోళ్ళు ఉన్నారు, భయస్థులు, యుద్ధానికి వెళితే మేము ఓడిపోతాం అనే అవిశ్వాసులు ఉన్నారు ఇందులో. మేము యుద్ధానికి వెళతాం, ఓడిపోతాం, ఓడిపోవడమే కాదు చచ్చిపోతాం, మా భార్యకు పిల్లలకు దిక్కులేని వాళ్ళు అయిపోతారు వాళ్ళు అని అలాంటి భయంతో కొంతమంది విశ్వాసం లేని వాళ్ళు పిరికోళ్ళు కొంతమంది ఉన్నారు. అలాంటి పిరికోళ్ళు విశ్వాసం లేని వాళ్ళతో నేను రానయ్యా. ఈ మాట మీరు క్యాచ్ చేయాలి. విశ్వాసం లేని వాళ్ళతో దేవుడు ఏ సంబంధాలు పెట్టుకోడు. ప్రతిదానికి అడిగేస్తూ అనుమానిస్తూ అడిగేస్తూ నేను ఇందులో ఫెయిల్ అవుతానేమో, ఇందులో దెబ్బతింటానేమో, ఇందులో నష్టపోతానేమో అని అవిశ్వాసంగా భయంతో అడుగులు వేసే వ్యక్తులతో దేవుడు రాడు. ఇక్కడ మనం పరిశీలిస్తే ఇలాంటి పరిస్థితుల్లో వీళ్ళతో యుద్ధానికి వెళ్ళటానికి దేవుడు ఇష్టపడలేదు. వెంటనే ఏం చేయమంటావయ్యా, వాళ్ళని వెళ్ళిపోమను, నేను వస్తాను అన్నాడు. ఇప్పుడు అక్కడ జరిగింది ఏంటంటే, ఈయన నిలబడి అన్నాడు, మీరు పిరుకోళ్ళు, మేము చచ్చిపోతామేమో భయంతో భయపడుతున్న వాళ్ళు ఎవరిని ఉంటే దయచేసి ఇళ్ళకెళ్ళిపోండి. ఆయన ఎప్పుడైతే అనౌన్స్మెంట్ చేశాడో ఆ అనౌన్స్మెంట్స్ విని దాదాపు ఆ టీంలో నుండి 22,000 మంది వెళ్ళిపోయారండి, 10,000 మంది మిగిలారు. ఇప్పుడు ఈ 10,000 మంది మిగిలారు, అయ్యా బయలుదేరమంటారా అన్నాడు. బయలుదేరొచ్చు, కానీ ఇందులో నాకు ఇంకా ఇష్టం లేని కొంతమంది ఉన్నారయ్యా, బతుకస్తులు, ఇలాంటి బద్దకస్తులతో నేను యుద్ధానికి రానయ్యా అన్నాడు. సరే ఏం చేయమంటారయ్యా, వాళ్ళందరినీ నీళ్లు తాగటానికి నదిలో దించు. నీళ్లు తాగుతూ ఉండగా దోషులతో నీళ్లు తీసుకొని అలా నాలుగుతో ఎవరైతే గతుకుతారో అలా గతికిన వారిని నువ్వు ప్రక్కన పెట్టు, మిగిలిన వాళ్ళందరినీ పంపించే అన్నాడు. అలా దోషులతో నీళ్లు తీసుకొని నాలుగుతో గతికిన వాళ్ళు ఎంతమంది ఉన్నారంటే 300 మందే ఉన్నారు. మిగతా వాళ్ళంతా వాళ్ళ బతుకస్తులు తేలిపోయింది, వాళ్ళని కూడా పంపించే అన్నాడు. 9,700 మందిని పంపించాడు, 300 మందిని మిగిల్చాడు. ఇక్కడ మీరు జాగ్రత్త గమనించండి, వచ్చిన వాళ్ళు 32,000 మందే. 32,000 మందికి దేవుడు తోడుగా ఉంటే ఇంకొక 32,000 మందిని కలుపుతాడేమో అనుకున్నాడు, లేకపోతే ఇంకో డబల్ ఇంకొక 32 కలుపుతాడేమో అనుకున్నాడు. కానీ 32,000 మందిని 300 మందిని చేస్తాడని గిద్యోను అనుకోలేదు. అంటే ఉన్నదాన్ని ఇంకా డబల్ చేస్తాడేమో, మనకు ఉన్నదానికి డబల్ అయితే దేవుడు మనతో కూడా ఉన్నాడు, అందుకే ఇలా డబల్ అయిపోతుంది అనుకుంటాం. ఉన్నది కూడా ఊడిపోతుంది అనుకోండి, మన విశ్వాసం ఏమైపోద్ది? విశ్వాసం కూడా సన్నగిలిపోద్ది. ఇక్కడ విశ్వాసం సన్నగిలిపోయే పరిస్థితి, అక్కడ విశ్వాసం వారికి ఉందో లేదో పరీక్ష అనమాట. వాళ్ళ విశ్వాసానికి ఒక పరీక్ష. ఇప్పుడు వాళ్ళు నిలబడతారా, వాళ్ళు ఓడిపోతారా, ఒక పరీక్ష. ఇవ్వండి, ఈ పరీక్షలో మనల్ని దేవుడు గమనిస్తాడు. ఈ పరీక్షలో దేవుడు మనల్ని గమనిస్తాడు. గమనించిన దేవుడు పరీక్షలో మనం నిలబడితే మనకు విజయం ఇస్తాడు. ఇక్కడ చూడండి, గిద్యోనా, నేను నీతో కూడా వస్తాను ఈ 300 మందితో. అలాగే ప్రభు, ఇప్పుడు 300 మందికి దేవుడు ఏమివ్వాలంటే 300 మిషన్ గన్స్ ఇవ్వాలి, లేకపోతే 300 స్కడ్ బాంబులు ఇవ్వాలి. ఇలాంటి బాంబులు ఇస్తే ఒక్క బాంబు చాలు మొత్తం వచ్చిన టీం అందరం సర్వనాశనం చేసేయటానికి. 300 మందికి 300 బాంబులు ఇస్తే బ్రహ్మాండంగా ఆ రోజుల్లో ఉన్న గొప్ప బాంబులు ఇవ్వాలి. కానీ అదేం చేయలేదు దేవుడు. 300 మంది చేతికి 300 కొండలు ఇవ్వయా, 300 మంది చేతికి బోర్లు ఇవ్వయా, 300 మంది చేతుల్లో దివిటీలు పెట్టయ్యా. వాళ్ళు యుద్ధభూమికి వెళ్ళినప్పుడు
యుద్ధభూమిలో నేను చెప్పిన స్పాట్కి వెళ్ళినప్పుడు నేను చెప్పిన సమయంలో కొండలు పగలగొట్టి దివిటి చేత్తో పట్టుకొని బోర్ల ఓదమను యుద్ధంలో నేను వారికి జయమిస్తాను అన్నాడు. నిజంగా ఈ ఆయుధాలు వెరైటీగా ఉన్నాయి కదా. యుద్ధానికి వెళ్ళినప్పుడు ఇలాంటి ఆయుధాలు తీసుకొని ఎవరు వెళ్ళరు. వాళ్ళ విశ్వాసానికి ఒక పరీక్ష అండి. ఎవరైనా కుండేసుకొని యుద్ధానికి వెళతారా? ఎవరైనా బోర్లు ఉత్తు యుద్ధానికి వెళతారా? ఎవరైనా దివిటీలు పట్టుకొని యుద్ధానికి వెళతారా? యుద్ధానికి ఈ విధంగా వెళ్ళి ఎవరైనా విజయం పొందుతామనే నమ్మకం ఉంటుందా? ఇది కూడా వాళ్ళ విశ్వాసానికి పరీక్ష. దేవుడు చెప్పినట్టుగా చేస్తారో లేదో వారి విశ్వాసానికి దేవుడు పరీక్ష పెట్టాడు. 32,000 మందిని 300 మంది చేశాడు. అంటే తగ్గించేశాడు. పరీక్ష తగ్గించిన వారికి వింతైన ఆయుధాలు ఇచ్చాడు. కత్తులు, కటారులు, బల్లెలు, ఇలాంటివి ఏమివ్వాల, బాణాలు ఇవ్వంటి ఇవ్వాల. వాళ్ళకి ఏమి ఇచ్చాడంటే కొండలు ఇచ్చాడు, బోర్లు, దివిటీలు ఇచ్చాడు. వింత అన్నమాట. అంటే వారికి ఒక వింతగా దేవుడు చేశాడు. ఇప్పుడు ఇలాంటి పరిస్థితుల్లో వీళ్ళు నిలబడతారా? నేను చెప్పినట్టు చేస్తారా? వాళ్ళ విశ్వాసానికి ఒక పరీక్ష. పరీక్షలో గిద్యోను నిలబడ్డాడు. గిద్యోనుతో పాటు ఇశ్రాయేలీయులంతా నిలబడ్డారు. ఇశ్రాయేలీయులంతా దేవుడు చెప్పినట్టుగా వారు కొండలు పట్టుకొని, దివిటీలు పట్టుకొని, బోర్లు పట్టుకొని వారు బయలుదేరి ముందు వెళ్ళారండి. యాజకుల ముందు దేవుణ్ణి స్తుతించుకుంటూ వెళుతున్నారు. గాయకులు దేవుణ్ణి పాడుకుంటూ వెళుతున్నారండి. వాళ్ళందరి వెనకాల ఇదిగో వీరు కూడా బోర్లు ఊదుకుంటూ, వీరు బయలుదేరి ఈ కొండలు పట్టుకొని, దివిటీలు పట్టుకొని, బోర్లు పట్టుకొని వారు ఆ స్పాట్కి వచ్చారండి. వస్తే జరిగింది ఏంటో చెప్పనా? దేవుడు చెప్పిన స్పాట్లో కొండలు పగల కొట్టండి, కొండలు పగల కొట్టారు. బోర్లు ఓదండి, బోర్లు ఊదారు. దివిటీలు చేత్తో పట్టుకున్నారు. వచ్చిన సైన్యం వారిలో వారికి దేవుడు కన్ఫ్యూజన్ కలిగినట్టు కలిగించాడండి. ఆ సైన్యాన్ని వచ్చి శత్రువుల మీద పడిపోయారేమనే భయంతో, ఇక శత్రువుల మీద పడిపోయి అయిపోయాం అనే ఆ పరిస్థితుల్లో వీళ్ళ పరిస్థితి ఏమైందంటే వాళ్ళల్లో వాళ్ళు పొడుచుకొని వాళ్ళల్లో వాళ్ళు చచ్చిపోయారండి. వచ్చిన శత్రువులంతా వెళ్ళిన 300 మందిలో ఒక్కలకు కూడా చిన్ని అపాయం కలగల, చిన్ని ఇబ్బంది కలగల. వీళ్ళంతా గొప్ప విజయభేరి మోగించారు. వాళ్ళు తెచ్చిన ఆ గొప్ప అదేమంటారు ఆ ధనాన్ని, వాటన్నిటినీ వారు మళ్ళీ తిరిగి సంపాదించుకొని తెచ్చుకోగలిగారు. అంటే ఒక్కసారి మనం ఆలోచిస్తే విశ్వాసానికి పరీక్ష పెట్టాడు. పరీక్షలో వారు నిలబడినప్పుడు దేవుడు వారి పక్షాన ఇంత అద్భుత కార్యం జరిగించాడు. దేవుడు వారి పక్షాన ఇంత గొప్ప కార్యం చేశాడు. 300 మందితో బోర్లు తీసుకొని యుద్ధానికి వెళ్ళి విజయం పొందిన వాళ్ళు అంటూ ప్రపంచ చరిత్రలో ఆ ముందు కానీ ఆ తర్వాత కానీ ఎవరు లేరు. నీ ముందు కానీ నీ తర్వాత కానీ భూలోకంలో ఎప్పుడైనా ఎక్కడైనా ఏ జనములైనా చేయబడని అద్భుత కార్యాలు నీ ముందు నేను చేస్తానని దేవుడు చెప్పాడు. దేవుడు అలా చేయాలంటే మనం విశ్వాసంలో ఆయన పరీక్షలు పెట్టినప్పుడు మనం నిలబడాలి. ఆ పరీక్షలో అయ్యా కొండలు పట్టుకొని ఎవరు వెళ్తారయ్యా, మీరు బలి చెప్తున్నారయ్యా, ఈ దేవుడు చేసిన దేవుడు చెప్పింది కాదేమో అని ఒకవేళ ఆ పరీక్షలో ఓడిపోయి ఉంటే, 32,000 మంది వెళ్తే ఇంకొక 32,000 మందిని కలిపితే ఆ పరీక్షలో నిలబడినట్టు, 300 మంది చేస్తే ఈ దేవుడు చేసింది కాదు అని ఒకవేళ వాళ్ళు వెనకడుగు వేస్తే వాళ్ళకి ఇంత గొప్ప విజయం వచ్చేదా? ప్రియ దేవుని బిడ్డలారా, మీ జీవితంలో దేవుడు మీ విశ్వాసానికి పరీక్షలు పెడుతూ ఉంటాడు. పరీక్ష అనేది ఎప్పుడంటే మనల్ని ప్రమోట్ చేయాలనుకున్నప్పుడు. ఇంత అద్భుతమైన విజయం గిద్యోనికి ఇవ్వాలని దేవుడు డిసైడ్ అయ్యాడు. ఆ దేవుడు ఆ విజయాన్ని ఇవ్వాలని డిసైడ్ అయ్యే పరీక్ష పెట్టాడు. పరీక్షలో నిలబడ్డాడు, గిద్యోన్ జయమిచ్చాడు. ఈ రోజున మీకు కూడా పరీక్షలు పెడుతున్నాడు. నిలబడితే జయమిస్తాడు. ఇలా ఆలోచిస్తే మరొక సన్నివేశాన్ని మీ ముందు నేను ఉంచాలని ఆశపడుతున్నాను. అవి ఏలియా దినాలు. ఏలియా ప్రార్థిస్తాడు దేవుని సన్నిధిలో సీరియస్గా, అయ్యా ఈ ప్రజలకు ఎంత సువార్త చెప్పినా వాళ్ళు వినటం లేదయ్యా, 2 తలంపుల మధ్య ఉన్నారయ్యా. కొంతమంది యెహోవా దేవుడు అంటున్నారు, కొంతమంది బయలుదేవుడు అంటున్నారు, యెహోవా బయలు ఇద్దరు దేవుళ్ళే అంటున్నారు. ఈ విధంగా కన్ఫ్యూజన్లో వాళ్ళు ఉన్నారయ్యా, 2 తలంపుల మధ్య ఉన్నారు. దయచేసి అయ్యా, దయచేసి మీకు మాట చెప్తున్నాను, వీళ్ళందరూ ఒకే దేవుడు, నువ్వే దేవుడు అని వాళ్ళు ఒప్పుకున్నట్లు అయ్యా, అప్పటి వరకు నేను చెప్పే వరకు దయచేసయ్యా ఆకాశం నుండి వర్షాన్ని కురిపించొద్దయ్యా, హిమాన్ని ఆపేయ్యా, మంచుని ఆపే, వర్షం ఆపే అని ప్రార్థన చేశాడండి. దేవుడు ఈయన ప్రార్థన ఆలకించాడు, వర్షం ఆపేశాడు. మంచు కురవటం ఆగిపోయింది. ఎప్పుడైతే వర్షం కురవటం, మంచు కురవటం ఆగిపోయిందో పంటలు ఎండిపోయినాయి. పంటలు ఎప్పుడైతే ఎండిపోయినాయో కరువు స్టార్ట్ అయిపోయింది. కరువు భారంగా ఉన్న సమయంలో దేవుడు ఏలియాతో అన్నాడు, నువ్వు కిరీతని వాగి దగ్గరికి వెళ్ళు, నిన్ను అక్కడ పోషిస్తాను అన్నాడు. అలాగే ప్రభువా, కిరీతని వాగి దగ్గరికి వెళ్ళాడు. ఏం జరిగిద్దని ఆలోచిస్తూ ఉన్నాడు. మీ అందరికి తెలుసు దేవుడు విశ్వాసంతో ఈయన అక్కడికి వెళ్ళాడు. అక్కడికి వెళ్ళి నీళ్లు స్ఫటికంలా ప్రవహిస్తూనే చూచాడు. ఈ నీళ్లు తాగుతూ ఉంటే అదేనా నాకు, ఇంకా దేవుడు ఊరి చివరం తీసుకొచ్చాడు. ఊర్లో ఎక్కడికో తీసుకెళ్తే బాగుండేది, ఊరి చివరికి తీసుకొచ్చాడు ఏంటి అనుకున్నాడు. కానీ దేవుడు తన విశ్వాసంతో అక్కడికి వెళ్ళమంటే దేవుడు మాట మీద వెళ్ళిపోయాడు. విశ్వాసంతో దేవుడు చెప్పింది చేశాడు. ఏం జరిగిద్దో ఏమైందో తెలియదు, దేవుడు చెప్పింది చేశాడు. కానీ ఆ తర్వాత అతనికి అర్థమైంది, పొద్దున్న లెగిస్తే కాకులు బ్యాచ్ వచ్చింది, రొట్టె ముక్కలు పడేసినాయి, థ్యాంక్ యూ లార్డ్ అనుకున్నాడు. మరో బ్యాచ్ వచ్చింది కాకులు బ్యాచ్, మాంసం ముక్కలు పడేసినాయి, థ్యాంక్ యూ లార్డ్ అనుకున్నాడు. ఆ మాంసం ముక్కలు ఆ రొట్టె ముక్కలు కలుపుకొని
సంతృప్తిగా భోంచేశాడు, ఆ నీళ్లు తాగాడు, యేసయ్యను స్తుతించాడు. ఊర్లో ఉన్న వాళ్ళకి తినడానికి ఏమీ లేక అలమటించిపోతూ ఉంటే ఈయనకేమో ఇక్కడ రొట్టె మాంసం ఇచ్చి దేవుడు పోషించాడు. అలా ఆ పూట కాదు, ఆ రోజు కాదు, ఆ పొద్దున్న సాయంత్రం, పొద్దున్న సాయంత్రం ఆ విధంగా వారికి రొట్టె మాంసం ఇచ్చి దేవుడు వారిని పోషించాడండి. ఆశ్చర్య రీతిలో చాలా బాగుంది, చాలా బాగుంది, వండర్ఫుల్. అయితే జరిగింది ఏంటో జాగ్రత్తగా వినండి. కొన్ని రోజులకి ఆ రొట్టె మాంసం పంపించే ఆ కాకులు ఆగిపోయినాయి. ఒక రోజున ఆ నీళ్లు స్ఫటికంలా ప్రవహించి ఆ నీళ్లు కూడా ఆగిపోయినాయి. ఈ పరిస్థితుల్లో ఏం చేయాలి, ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి, అర్థం కాని ఆ పరిస్థితుల్లో అక్కడ ఆ రొట్టె మాంసం ఆగిపోయింది, నీళ్లు ఆగిపోయినాయి, ఏం చేయాలి? ఆ పరిస్థితుల్లో దేవుడు ఏలీయాతో అంటున్నాడు, నువ్వు సిటీలో ఆ చివర అక్కడ ఒక విధవరాలు ఉంది, ఆ అడ్రస్లో పలానా డోర్ నెంబర్లో పలానా అడ్రస్లో ఒక విధవరాలు ఉంది, అక్కడికి వెళ్ళు, నిన్ను అక్కడ పోషించబోతున్నాను. ఏమంటే విధవరాలు, పెరుగు విధవరాలే కానీ బాగా అస్థిపర్రాలేమో అనుకున్నాడు, బాగా కోటీశ్వరాలేమో, పెద్ద బంగ్లా ఉంటుందేమో అనుకుని అడ్రస్ వెతుక్కుంటూ వెళ్ళాడు. అడ్రస్ వెతుక్కుంటూ వెళితే అక్కడ ఒక చిన్న పొరుగుడుసు. అక్కడ పరిస్థితి ఎలా ఉందంటే ఆమె ఒక విధవరాలు, ఒక కొడుకున్నాడు, ఆమె దగ్గరికి పంపించాడండి దేవుడు. ఇక్కడ దేవుడు ఎలా పోషిస్తాడు? ఒకవేళ ఇంట్లో కూడా చూస్తానికి ఒకవేళ పాకలాగా ఉంది, చూస్తానికి ఒకవేళ విధవరాలే కానీ ఇంట్లో సమృద్ధి ఉన్నట్టుంది, ఇంట్లో కొరత లేనట్టుంది అని అనుకున్నాడు. అనుకుని ఇప్పుడు ఆమె అయ్యా మంచి నీళ్ళు తీసుకొస్తాను కూర్చోండి అంటే అమ్మమ్మ మా మంచి నీళ్ళతో పాటు కాస్త ఆకలేస్తాను నేను తింటాను కాస్త తీసిరా. అప్పుడు ఆమె నిజస్థితి చెప్పింది, అయ్యా నా పరిస్థితి ఎలా ఉందో చెప్పనా, ఈ పూట ఆఖరి ఫుడ్, ఈ పూట రెండు అప్పాలకు మాత్రం కావాల్సినంత పిండి తొట్టులో ఉంది, రెండు అప్పాలకు కావాల్సినంత నూనె మాత్రం నూనె బుడ్లో ఉంది, ఇక ఇది లాస్ట్ అనమాట మాకు, ఇది తినే చచ్చిపోదాం అనుకుంటున్నాం, ఈ తప్ప ఇంకేమీ లేదు మాకు ఈ పరిస్థితుల్లో మేమున్నామయ్యా, ఏం చేయమంటారు చెప్పండి. దేవా ఏంటయ్యా, నన్ను ఏదైనా కోటీశ్వరునికి పంపించుంటే బాగుండేది, లేకపోతే ఏదన్నా సమృద్ధి ఉన్న ఎవరోకి ఇంటికి పంపించుంటే బాగుండేది, ఈ విధవరాలు ఇంటికి పంపించారు, ఇక్కడ కూడా ఈ పరిస్థితి ఎలా ఉంది, ఈమె ఈ పూటకి ఇదే లాస్ట్ ఫుడ్ ఆమెకి, ఇలాంటి ఇంటికి పంపించేవేంటయ్యా, రాంగ్ అడ్రస్కి వచ్చానేమో అని అనుకోలేదు. దేవుడు పంపించాడు, అంతే విశ్వాసానికి ఇదో పరీక్ష, తన విశ్వాసానికి ఒక పరీక్ష. ఆయన వెంటనే ఆ పరిస్థితులు ఏమనాలి, అమ్మ సర్లే అమ్మ మీరు వేసుకొని తినండి, నేను ప్రార్థన చేస్తాను, దేవుడు ఇస్తాడు, దేవుడు ఇచ్చిన రోజున నాకు అప్పుడు అప్పాలేదు అనాలి. కానీ విశ్వాసంతో ఈయన ఒక మాట అన్నాడు, అమ్మా ఆ మొదట అప్పం వేసి తీసిరా, నీకున్న దాంట్లో మొదట అప్పం వేసి, అంటే మొదట అప్పం వేసి తీసుకొస్తే ఇంకొక అప్పమే ఉంటుంది, అది పిల్లోడికో ఏమో ఇద్దరులో ఎవరో ఒకరు తినాలి, ఇంకొకరు పస్తుండాలి. ఒకసారి ఆలోచించండి, ఆ మాట దైవజనుడు అనటానికి ఎంత సిగ్గు, ఎంత బాధపడాలోన, ఎంత మనిషిలో చచ్చిపోయి ఆ మాట అనాలి. ఎందుకంటే నాకున్నదే రెండయ్యా సిగ్గుబిడి చెప్పింది ఆమె, ఆ రెండు నాకొకటి నా కొడుక్కోవడం చెప్పింది, ఈ పరిస్థితులు అందులో ఒకటి వేసుకొచ్చేసే నాకు మొదటిది అనాలంటే ఎంత చచ్చిపోయి ఆ మాట అనాలి. కానీ విశ్వాసం, దేవుడు కరువన్నాళ్ళు ఆమెను పోషిస్తాడో, నో ప్రాబ్లం, కరువన్నాళ్ళు ఆమెను పోషిస్తాడో, ఇప్పుడు ఈ విధంగా దేవుడు చేయమని చెప్తే, ఇప్పుడు విశ్వాసాన్ని ఆమె పరీక్షలో పెడితే ఖచ్చితంగా ఆమెను పోషిస్తాడు, నన్ను పోషిస్తాడు దేవుడు, అందుకే తీసుకొచ్చాడు నన్ను ఇక్కడికి అని ఒక నమ్మకం చూడండి. అతని నమ్మకంతో విశ్వాసానికి ఒక పరీక్ష, అది ఏలియకు పరీక్ష. విశ్వాసానికి తనకు పరీక్ష వస్తే నిజంగా ఏలియ చెప్పాడండి, అమ్మాయి పంచేయి, కరువన్నాళ్ళు నిన్ను దేవుడు పోషిస్తాడు, నిన్ను నీ బిడ్డని. ఆ మాటకి ఆమె విశ్వాసానికి ఒక పరీక్ష వచ్చింది. ఇప్పుడు చూడండి, పొలాలు ఏర్చడానికి వెళ్ళింది, ఇప్పుడు తొట్టిలో రెండు అప్పాలకే పిండి ఉంది, రెండు అప్పాలకు మాత్రమే బుడిలో నూనె ఉంది, ఇది వాళ్ళిద్దరు వేసుకొని చచ్చిపోదాం ఇక లాస్ట్ ఫుడ్ అనుకుంటున్నారు వాళ్ళు. ఇప్పుడు ఇందులో ఒకటి ఇచ్చేస్తే నిజంగా దేవుడు నాకు కరువన్నాలు సమృద్ధిస్తాడా, లేకపోతే ఈరోజే ఒకటి పోతే ఇంకొకటే ఉంటుందా మా ఇద్దరికి? ఈ పరిస్థితి చూడండి, ఆమె విశ్వాసానికి ఒక పరీక్ష, ఇప్పుడు ఏమైంది? కానీ పరీక్షలో ఏలియా నెగ్గాడు, పరీక్షలో ఆ విధవరాలు కూడా నెగ్గిందండి. విధవరాలు ఏం చేసింది తెలుసా, గబగబా వెళ్ళిపోయి మొదట అప్పాను వేసి తీసుకొని ఇచ్చిందండి దైవజనుడికి. దైవజనుడు మొదట అప్పాను తిని నిలబడి ప్రార్థన చేస్తాడు, అమ్మా ప్రార్థన చేసి కరువన్నాళ్ళు నిన్ను నీ కొడుకుని దేవుడు పోషిస్తాడమ్మా, దేవుడు నీకు చెప్పమన్నాడు అనేటప్పటికి ఆమె మరలా వెళ్ళి చూస్తే ఇందాక ఎంత పిండి ఉందో అంత పిండి ఉంది, ఇందాక ఎంత నూనె ఉందో అంత నూనె ఉంది. కరువన్నాళ్ళు ఒక మాట చెప్పనా, ఆ తొట్టులో పిండి తగ్గలేదంట, నూనె బుడ్డులో నూనె తగ్గలేదంట. ఏలియాను కరువన్నాళ్ళు ఆ విధవరాలు ఇంటిలో, అటు విధవరాలని తన కుమారుడిని ఏలియాని ముగ్గురిని దేవుడు పోషించాడు. ఎందుకు అంటే వీళ్ళ ముగ్గురు కూడా దేవుడు వాళ్ళకి విశ్వాస పరీక్ష పెడితే, పరీక్షలో ఏలియా నెగ్గాడు, పరీక్షలో విధవరాలు నెగ్గింది. పరీక్షలో నెగ్గగలిగితే దేవుడు కార్యాలు చేయటానికి సిద్ధంగా ఉన్నాడండి. పరీక్ష పెడతాడండి దేవుడు కార్యం చేసే ముందు.
దేవుడు ఏదైనా కార్యం చేయాలంటే పరీక్ష పెడతాడు. ఆ పరీక్షలో నిలబడి ఆ పరీక్షలో నెగ్గినోళ్ళకే దేవుడు కార్యం చేస్తాడు. విశ్వాసానికి పరీక్షలు అంటే ఈ విధంగా ఉంటాయి. ఒక చిన్న ఉదాహరణ మీకు చెప్తాను, ఒక చిన్న ఉదాహరణ మీకు చెప్తాను. ఆ ఉదాహరణ ఏంటంటే, ఆ ఉదాహరణ ఏంటంటే, భక్త సింగార్ అని దైవజనుడు, గొప్ప దైవజనుడు, బ్రదర్ భక్త సింగార్ అంటారు. అయితే ఈ భక్త సింగార్ అనే దైవజనుడు, ఆయన విశ్వాసంతో జీవించే గొప్ప వ్యక్తి. ఆయన ఒకనొక రోజున ఈ భక్త సింగార్ చేసిన పని ఏంటంటే, ఆయన ఒక ఊరు మీటింగ్స్కి ఆయన వెళ్ళాల్సి బయలుదేరారండి. మీటింగ్స్ కోసం బయలుదేరారు, ట్రైన్ ఎక్కాలయన. ఆ ఊరు వెళ్ళటానికి ఆయన దగ్గర ఉన్న డబ్బులు మొత్తం పోగేస్తే 13 రూపాయలు ఉన్నాయి. సరే, ఇప్పుడు ప్లాట్ఫామ్ దగ్గరికి వచ్చారు, టికెట్ కౌంటర్ దగ్గరికి వచ్చి పలానా ఊరు వెళ్ళాలి, ఆ ఊరు వెళ్ళాలంటే ఎంత ఇది టికెట్ ఛార్జ్ ఎంత అని ఎంక్వైరీ చేస్తే 13 రూపాయలు అన్నారు. ఓకే, సరిపోద్ది, నాకు 13 రూపాయలకు టికెట్ ఛార్జీ, ఇప్పుడు నాకు ఎంత డబ్బులు ఉన్నాయి, ఓకే అని లైన్లో నిలబడ్డారండి. ఇప్పుడు లైన్లో నిలబడ్డారు టికెట్ తీసుకుంటానికి. ఈ లైన్ వెళ్తూ ఉంది. ఈ లోపల ఆ లైన్ దగ్గరికి ఒక వ్యక్తి వచ్చి, అయ్యా నా ఇంటి అద్దె కట్టలేదు, ఆ ఇంటి యజమాని వచ్చి నన్ను ఇల్లు ఖాళీ చేసేయమంటున్నాడు అర్జెంటుగా, నా దగ్గర రూపాయి అంటూ లేదయ్యా, నా ఇంటి అద్దె కట్టడానికి 13 రూపాయలు నాకు తగ్గిందయ్యా, దయచేసి ఏమైనా నాకు సహాయం చేస్తే, దయచేసి నేను మీ మేలు నేను మర్చిపోలేనయ్యా, దయచేసి నన్ను ఆదుకోండి, ఇప్పుడు అర్జెంటుగా ఖాళీ చేసేయమంటున్నాడు ఇంటి యజమాని, దయచేసి నాకు సహాయం చేయండి అయ్యా అని ఆ లైన్ అంతా అడుగుతున్నాడు. ఆయన లైన్ అంతా ప్రతి వ్యక్తిని అడుగుతున్నాడు, ఈయన దగ్గర కూడా వచ్చి అడుగుతున్నాడు. అడుగుతుంటే ఈయనకున్నదే 13 రూపాయలు. ఆయనకు ఆ 13 రూపాయలు ఇస్తే అక్కడ మీటింగ్లో మాట్లాడటానికి ఈయన వెళ్ళాలి. ఏం చేయాలి, అర్థం కాని పరిస్థితి. మాటిచ్చాడు, అక్కడ వెళ్ళకపోతే మాట తప్పినోడు అవుతాడు. అది దైవ కార్యక్రమం. ఇప్పుడు ఈ డబ్బులు ఇటు ఇచ్చేస్తే అది అయిపోద్ది, ఇవ్వకపోతే ఏంటి పాపం ఈయన పరిస్థితి అనుకుంటుంటే దేవుడు అంటున్నాడు ఇచ్చేయ 13 రూపాయలు. దేవుడు ఇచ్చేయమన్నాడు విశ్వాసానికి పరీక్ష. ఇప్పుడు చూడండి, విశ్వాసానికి పరీక్ష ఎలా వస్తుంది చెప్తున్నా. ఈ 13 రూపాయలు దేవుడు ఇచ్చేయమన్నాడు, జేబులో తీసి 13 రూపాయలు ఇచ్చాడండి. కానీ లైన్లోనే నిలబడ్డాడు, దేవుడు ఏదో ఒకటి కార్యం చేస్తాడని. లైన్ ముందుకు వెళుతుంది, తన ముందు ఇంకిద్దరే ఉన్నారు, ప్రభు అప్పటివరకు ఇంకా కార్యం చేయలేదు, ఇంకొక్కడే ఉన్నాడు, ఇంకా కార్యం జరగల. ఆ ఒక్కడు టికెట్ తీసుకుంటా ఉన్నాడు. టికెట్ తీసుకుంటున్న సమయంలో ఈయన విశ్వాసంతో అక్కడే నిలబడి ఉన్నాడు. ఇక నెక్స్ట్ ఈయన తీసుకోవాలి టికెట్. అతను టికెట్ తీసుకుంటూ ఉన్న సమయంలో ఒక వ్యక్తి దగ్గరికి వచ్చి, ఏమండి మీరు బ్రదర్ బక్సింగ్ గారు కదా? ఎస్, అవునండి నేనే బక్సింగ్. ఈ కవర్ దేవుడు మీకు ఇవ్వమన్నాడని కవర్ ఆయన చేతిలో పెట్టాడండి. కవర్ ఓపెన్ చూస్తే ఖచ్చితంగా 13 రూపాయలు ఉన్నాయి దాంట్లో. చూడండి, ఇక ఈయందే, ఇక నెక్స్ట్ ఇక ఈయన టికెట్కి డబ్బులు ఇచ్చి తీసుకోవాలి. తక్కువ నా 13 రూపాయలు ఇచ్చారు, ఆయన టికెట్ తీసుకుని మీటింగ్ వెళ్ళిపోయారు. ఒకసారి మనం ఆలోచిస్తే బక్సింగ్ గారికి ఇది ఒక్కసారి కాదండి, 2 సార్లు కాదు, ఇలాంటి సన్నివేశాలు ఎన్నో ఉన్నాయి బక్సింగ్ గారికి. గొప్ప భక్తుడండి, అద్భుతంగా దేవుడు ఆయనకి ఏ పూటకి ఏ విధంగా కావాలో ఆ పూటకి ఆ సెకండ్లో దేవుడు ఆయనకి సమకూరుస్తూ వచ్చేవాడు. అంటే విశ్వాసం మూలంగా జీవించడం అంటే ఇదేనండి. బైబిల్ గ్రంథంలో మన హెబ్రిల్కి రాసిన పత్రిక 10వ అధ్యాయంలో మనం పరిశీలిస్తే, హెబ్రిల్కి రాసిన పత్రిక 10వ అధ్యాయము 38వ వచనంలో అక్కడ ఈ మాట అంటాడు చూడండి, నా ఎదుట నీతిమంతుడైన వాడు విశ్వాస మూలముగా జీవించును. చూడండి చూడండి, జీవించి నీతిమంతుడు ఎలా జీవిస్తాడు, విశ్వాస మూలంగా జీవిస్తాడు అనే మాట చెప్తున్నాడు. విశ్వాస మూలంగా. ఇదిగో బ్రదర్ భక్సింగ్ గారు ఇలాంటి సాక్ష్యాలు ఎన్నో, ఇలాంటి సన్నివేశాలు ఎన్నో. దేవుడు మన విశ్వాసానికి కూడా ఇలాంటి పరీక్షలు పెడతాడండి. గిద్యోనుకు పరీక్ష పెట్టాడు, పరీక్షలో గిద్యోను నిలబడ్డాడు. గిద్యోనుకు కని విని ఎరుగని ఒక అద్భుత కార్యం, అద్భుత విజయం గిద్యోనుకు దేవుడు ఇచ్చాడు. అలాగే ఏలియాకు పరీక్ష పెట్టాడు, ఏలియా పరీక్షలో ఏలియా నిలబడ్డాడు, గొప్ప కార్యం ఏలియాకు చేశాడు. విధవరాలకు పరీక్ష పెట్టాడు, విధవరాలు నిలబడింది, జయించారు వీళ్ళంతా. అందుకే దేవుడు వారికి గొప్ప అద్భుతం అండి, తొట్టిలో పిండి తరగపోవటం ఏంటండి, నూనె బుడ్డలో నూనె తరగపోవటం, ఇది అద్భుతం కాదా? అద్భుతాలకే గొప్ప అద్భుతం. అయితే ఆ టైంలో విశ్వాసానికి నిలబడితేనే దేవుడు కార్యం చేస్తారు. విశ్వాసానికి కలిగే పరీక్షలు ఎలా ఉంటాయో ఇంకో మాట మీకు నేను చెప్తాను. బైబిల్ గ్రంథంలో 2వ రాజుల గ్రంథంలో మనం చూస్తాం, మరి ఇందాక ఆ అద్భుతం రాజుల మొదటి గ్రంథంలో 17వ అధ్యాయం 9వ వచనం కానుండి చూడొచ్చు, విధవరాలు ఏలియా వాళ్ళిద్దరికి పెట్టిన పరీక్ష. ఇప్పుడు 2వ రాజుల గ్రంథంలో 4వ అధ్యాయంలో 3వ వచనం కానుండి మనం పరిశీలిస్తే, ఒక ఏలియా దగ్గర కొంతమంది శిష్యులు ఉన్నారు. ఒకరోజున ఏం జరిగిందంటే, ఒక శిష్యుడు అలఫేసడం చచ్చిపోయాడు. చచ్చిపోతే ఏం జరిగిందంటే, తన భార్య తన ఇద్దరు పిల్లలు ఏడుస్తూ ఉన్నారు శవాన్ని ముందు పెట్టుకొని. ఈ లోపల అప్పులోళ్ళంతా వచ్చేసారు ఇంటి మీదకి, నీ భర్త ఇంత ఇవ్వాలి, నీ భర్త అంత ఇవ్వాలి, నీ భర్త ఇంత ఇవ్వాలి, వాళ్ళంతా తీసుకుని నోట్లు చెక్కులు పట్టుకొని వచ్చేసారండి.
ఎవరు కడతారు ఈ అప్పు? అప్పుడు వాళ్ళు వాళ్ళు డిసైడ్ అయిపోయి వాళ్ళే చెప్పేస్తారు వాళ్ళ జవాబు, ఇదిగో పని చేద్దాం, నీ ఇద్దరు పిల్లల్ని మేము తీసుకుని వెళ్ళిపోతాం, ఇదిగో ఎన్ని సంవత్సరాలు వీడు వాడు అప్పు తీర్పేవాడు వాడు పని చేయించుకుంటాడు, ఆ తర్వాత ఇదిగో వీడు చేయించుకోండి, ఆ తర్వాత వీడు చేయించుకోండి, వాళ్ళు పనిచేసుకున్నారండి ఇద్దరు కొడుకుల్ని, ఇదిగో పలానా పలానోడు ఈ పలానా పలానా ఇలాగా వాళ్ళు పనిచేసుకుంటున్నారు. ఇప్పుడు ఇలాంటి పరిస్థితులు అయ్యా అయ్యా తొందరపడద్దు, నాకు కొంచెం టైం ఇవ్వండి, దైవజనుడి దగ్గర నేను వెళ్ళాలి. దైవజనుడని ఎలీషా దగ్గరికి వెళ్ళిందండి ఇవి. దైవజనుడా నీ శిష్యుడే కదా, అతడు అప్పు చేశాడన్న సంగతి కూడా నాకు తెలియదు, చచ్చిపోయాడయ్యా, ఈ పరిస్థితులు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి అయ్యా, దయచేసయ్యా దయచేసయ్యా ఏం చేయాలో దయచేసి మాట చెప్పు. ఆ దైవజనుడు ప్రార్థన చేసి ఆ దైవజనుడు అంటాడు, అమ్మా నీ దగ్గర ఏముంది అన్నాడు. ఏముందయ్యా, నా దగ్గర ఒక కొండ ఉంది, కొండలో కొంచెం నూనె ఉందయ్యా, తప్ప ఇంకేం లేదు. సరే ఇప్పుడు ఈయనేమంటాడంటే, ఊర్లో ఉన్న కొండలో పాత్రలన్నీ అరువడికి తీసిరండి అమ్మా, నువ్వు నీ పిల్లలు ఆ పాత్రలు ఆ కొండలు మొత్తం నీ ఇల్లంతా పేర్చేయి, ఇల్లంతా పేర్చేసి నువ్వు నీ పిల్లలు మాత్రం గదిలోకి వెళ్ళి తలుపులు వేసుకొని నీ కొండలో నూనె ఉందన్నావే, ఆ నూనెతో మొత్తం ఉన్న కొండలో పాత్రలన్నిటినీ నింపేసేయమ్మా అన్నాడు. అసలు అది ఎలా జరిగిద్ది? విశ్వాసానికి పరీక్షది, కొండలో ఉన్నది కొంచెం నూనె, ఊర్లో ఉన్న కొండలో పాత్రలు మొత్తం తీసుకురమ్మన్నాడు, అవన్నీ ఇంటి నిండా పేర్చేయమన్నాడు. ఇప్పుడు ఏమి కొండలో ఉన్నాయి? కొంచెం. ఇది మొత్తం కొండలు అన్నిటిని నింపేయమన్నాడు. జరిగే పనేనా? విశ్వాసానికి పరీక్ష. ఆమె నిజంగా ఏం చేసిందంటే, దైవజనుడు చెప్పినట్టుగా తను తన పిల్లలు ఊరంతా తిరిగి కొండలు అరువడిగి, అమ్మా ఒక కొండేవాడి, అమ్మా ఏదైనా పాత్ర, అమ్మా ఏదైనా పాత్ర, అందరిని అడిగి ఆ పాత్రలు ఆ కొండలు తీసుకుని వచ్చి ఇల్లంతా పేర్చేసిందండి. ఇల్లు మొత్తం పేర్చేసి గది తలుపులు వేసేసి విశ్వాసానికి పరీక్ష పెడితే పరీక్షలు ఎలా నెగ్గిందో చూద్దాం. ఎప్పుడు ఆమె ఏం చేసిందంటే, గబగబ లోనకు వచ్చేసి తలుపులు వేసేసి, ఇప్పుడు ఈమె కొండలో ఉన్న నూనె విశ్వాసంతో పోయటం ప్రారంభించిందండి. ఆమె విశ్వాసపు పరీక్షలో ఆమె గెలిచింది. అలా నూనె పోస్తూ ఉంది, మొదటి కొండ నిండిపోయింది, రెండో కొండ నిండిపోయింది, మూడో కొండ నిండిపోయింది, మొత్తం అలా పోస్తూ ఉండి కొండలో పాత్రలు మొత్తం అన్నీ నిండిపోయినాయండి, దారం ఇంకా పడుతూనే ఉంది. అంటే విశ్వాసానికి పరీక్షలో ఈమె నిలబడింది, దేవుడు ఆమె పక్షాన నిలబడ్డాడు. ఆ ఒట్టి కొండను దేవుడు ఎంత బ్రహ్మాండమైన అద్భుతాలు చేసే కొండగా దేవుడు మార్చేశాడు. హల్లెలూయా. ప్రియ దైవ జనాంగ, మా ప్రభు పేరట చెప్తున్నాను, నీకున్నది ఎంత అన్నది కాదు, దేవుడు చెప్పిన మాట ప్రకారం నీ విశ్వాసాన్ని నువ్వు ఆపరేట్ చేయగలిగితే, అంటే విశ్వాసానికి పరీక్ష పెట్టినప్పుడు ఆ పరీక్షలో నువ్వు నిలవగలిగితే, ఆ పరీక్షలో నువ్వు గెలవగలిగితే, ఖచ్చితంగా ఇలాంటి అద్భుతాలు జరుగుతాయండి. ఇప్పుడు ఈమెకి పెట్టిన ఈ పరీక్షలో ఈమె ఇంకెవరినో సలహాలు అడగలేదు, దైవజనుడు ఇలా చెప్పాడు, ఇలా చేస్తే ఏంటి జరిగిద్ది అంటారా, ఇలా చేస్తే పని అయ్యిద్ది అంటారా, అద్భుతం జరిగిద్ది అంటారా, ఇలాంటి ఎవరిని సలహా అడగలేదు. సలహా అడిగితే వాళ్ళు ఇంకేం చెప్పేవాళ్ళు, కానీ ఈమె దైవజనుడు చెప్పాడు, దేవుడు చెప్పాడు, గబగబా వెళ్ళిపోయింది, దైవజనుడు చెప్పినట్టుగా విశ్వాసాన్ని ఆపరేట్ చేసిందండి. పరీక్షలో నెగ్గింది ఈమె, పరీక్షలో నెగ్గింది, పోయటం ప్రారంభించింది, దేవుడు కార్యం చేయటం ప్రారంభించాడు. ఎప్పుడైతే విశ్వాసంతో నువ్వు అడుగులు వేస్తావో దేవుడు కార్యం చేయటం ప్రారంభిస్తాడు, దేవుడు నీ పక్కన అడుగులు వేసి ఆయన కార్యం చేయటం ప్రారంభిస్తాడు. అంటే దేవుడు కార్యం చేయాలంటే మన విశ్వాసాన్ని మనం ఆపరేట్ చేయాలండి, విశ్వాసాన్ని ఆపరేట్ చేయాలి. అంటే విశ్వాసానికి కలిగే పరీక్షలో మనం నిలబడాలి, ఆ పరీక్షలో మనం నెగ్గాలండి. ఈ విధంగా మనం ఎన్ని అద్భుతాలు జరిగే ఏ సన్నివేశం దగ్గరికి వెళ్ళినా సరే, అద్భుతం జరిగిన ఏ సన్నివేశం దగ్గరికి వెళ్ళినా సరే, అద్భుతాలు అన్ని చోట్ల జరగటానికి గల కారణం ఏంటంటే, వాళ్ళ విశ్వాసానికి పరీక్ష వచ్చినప్పుడు ఆ పరీక్షలో వారు నిలబడ్డారు, ఆ పరీక్షలో వాళ్ళు నెగ్గారండి. ఇంకా మీకు ఇంకో మాట చెప్తాను, ఇంకో మాట కూడా గుర్తు చేస్తాను. యెహోషువా అతనికి కూడా ఇలాంటి విశ్వాసానికి చాలా పరీక్షలు వచ్చినాయండి. అది యోర్దాన్ నది, యోర్దాన్ నది దగ్గరికి వెళ్ళినప్పుడు ఉరకలెత్తుతో ప్రవహిస్తుంది నది, ఇంత ఉరకలెత్తుతో యోర్దాన్ నది ప్రవహిస్తుంటే యెహోషువ అడుగుతాడు, ప్రభువా ఈ యోర్దాను నదిని మేము దాటి అవతలకు వెళ్ళాలి వాగ్దాన దేశానికి, ఇప్పుడు వాగ్దాన దేశానికి మేము వెళితేనే మేము విజయం పొందుతాం, దయచేసి ఆ వాగ్దాన దేశానికి మేము వెళ్ళినట్లుగా ఈ యోర్దాన్ నదిని ఆపయ్యా అంటే దేవుడు ఏమన్నాడు చెప్పనా? యాజకులు వారి భుజాల మీద మందసాన్ని భుజాల మీద పెట్టుకొని యాజకులను నీళ్ళ మీద కాళ్ళు పెట్టమను, ఆ నీళ్ళను టచ్ చేయమను, వాళ్ళ నీళ్లను తాకి వాళ్ళు నడుస్తూ ఉండగానే ఈ నదిని నేను ఆపేస్తాను అన్నాడండి. ఒక్కసారి ఆలోచించండి, ఉరకలెత్తుతూ నది ప్రవహిస్తుంటే భుజాన యాజకులు ఈ మందస్థాన్ని పెట్టుకొని ఆ నీళ్ల మీద అలా కాలు పెట్టి నడవటం ప్రారంభిస్తే ఒకవేళ కొట్టుకెళ్ళిపోతే, ఎందుకంటే ఉరకలెత్తుతూ వస్తుంది, ఒకవేళ కొట్టుకెళ్ళిపోతే ఏంటి పరిస్థితి? ఎదరున్న ఇద్దరు అలా కొట్టుకెళ్ళిపోతారు, దాంతోపాటు మందసం పడిపోతుంది, ఆ వెనకాల ఉన్న జనాలు కొట్టుకెళ్ళిపోతారు, ఏంటి పరిస్థితి? అదేం ఆలోచించలేదు దైవజనుడు. వెంటనే అన్నాడు యెహోషువ, యాజకుల ముందు నిలబడండి, భుజాన
ఆ మందసం పెట్టండి. యాజకులను మనందరం వెంబడిద్దాం. యాజకులు ప్రవాహంగా వస్తున్న ఈ నదిలో వాళ్ళ ముందు పాదాలు పెట్టి వాళ్ళ నడక ఆరంభించాలి. ఇది ప్రవాహంగా వస్తున్న ప్రవాహంలో ముందు నడక ఆరంభించాలి. వాళ్ళ విశ్వాసంతో అడుగులు వేశారండి. వాళ్ళ అడుగుల పాదం పెట్టగానే ఉరకలెత్తుతూ వచ్చే నది ఆగిపోయిందండి. అద్భుతం జరిగింది. ఈ మాటలు మీరు చదువుకోవాలంటే యోషువా గ్రంథంలో 3వ అధ్యాయంలో 13వ వచనంలో మనం ఆ సన్నివేశాన్ని మనం చూస్తామండి. వారలా అడుగు పెట్టారు. అడుగు పెట్టడం నీళ్ళు ఆగిపోయినాయి, గడ్డకట్టినట్టుగా ఆగిపోయినాయండి. ప్రవాహం అంతా అలా ఆగిపోయింది. ఈ కింద ఉన్న నీరంతా వెళ్ళిపోయింది. వీళ్ళు సునాయాసంగా అవతల ఒడ్డుకు వారు వెళ్ళిపోయగలిగారండి. వీళ్ళ వెనకాల ఇశ్రాయేలీయులంతా అంటే విశ్వాసానికి ఒక పరీక్ష. వాళ్ళ ముందు పాదం పెట్టగలుగుతారా? వారి ముందు నడవగలుగుతారా? అనేక సార్లు మన జీవితంలో కూడా మనకున్న సమస్యలలో దేవుడు ఎలాంటి పరీక్షలు పెడుతూ ఉంటాడు. ఈ పరీక్షల్లో మనం పాదం పెడతామా? మనం నిలబడతామా? మనం నిలబడి దీన్ని గెలుస్తామా? ఒక్కింత ఆలోచించండి. అనేక సార్లు మన విశ్వాసానికి పరీక్షలు పెట్టినప్పుడు ఒక్కొక్కటి మీరు గమనించండి. అక్కడ మనం చూసాం మొదటిగా గిద్యోన్ పరీక్ష పెట్టాడు. పరీక్షలో గిద్యోను నిలబడ్డాడు. గొప్ప విజయాన్ని దేవుడిచ్చాడు. ఏలియా పరీక్ష పెట్టాడు. పరీక్షలో ఏలియా నిలబడ్డాడు. ఇదేంటి, ఇలాగేంటి అనుకోలే. దేవుడు పరీక్ష పెట్టాడు, పరీక్షలో నిలబడ్డాడు, గొప్ప విజయాన్ని ఏలియాకి ఇచ్చాడు. విధవరాలు, విధవరాలకు పరీక్ష పెట్టినప్పుడు విధవరాలు నిలిచింది, దేవుడు చెప్పినట్టు చేసింది, గొప్ప విజయాన్ని, గొప్ప అద్భుత కార్యాన్ని విధవరాలు ఇంట్లో దేవుడు చేశాడు. అలాగే మనం ఆలోచిస్తే ఎలీషా దినాల్లో కూడా మరి శిష్యుని భార్య చేసింది, శిష్యుని భార్య ఇంటిలో గొప్ప అద్భుతం చేశాడు. ఆ మప్పులన్నీ తీరిపోగా ఇంకా బోళ్ళంత మిగులినట్లుగా చేశాడు. వాళ్ళ జీవనోపాధిని చూపించాడు దేవుడు వాళ్ళకి. అలాగే మనం ఇందాక మనం తెలుసుకున్న యోర్దాను నది దగ్గర విశ్వాసంతో పాదాలు పెట్టాలి. ఉరకలెత్తుతో వచ్చే నదిలో విశ్వాసంతో పాదం పెట్టడం అంటే అది చిన్న విషయం కాదు. కానీ పాదం పెట్టాలి విశ్వాసంతో, అద్భుతాలు చేస్తాడు దేవుడు నమ్మకంతో, విశ్వాసంతో. అందుకే అన్నాను, నీతిమంతుడు విశ్వాసం మూలముగా జీవించును, నీతిమంతుడు విశ్వాసం మూలంగా జీవించును. ఈ రోజున ప్రియ దైవ జనాంగమ, మన జీవితంలో మన విశ్వాసానికి పరీక్షలు వస్తున్నప్పుడు పరీక్షల్లో మనం నిలబడుతున్నామా, ఓడిపోతున్నామా? ఎన్నో పరీక్షలు దేవుడు పెడుతున్నాడు. కారణం ఏంటంటే మిమ్మల్ని పై స్థాయికి ప్రమోట్ చేయడానికి, మిమ్మల్ని మీ జీవితంలో ఒక అద్భుతం చేయటానికి, మీ జీవితంలో ఒక ఆశ్చర్య కార్యం చేయటానికి. దేవుడు మీ విశ్వాసానికి ఒక పరీక్ష పెట్టినప్పుడు ఆ పరీక్షలో నిలబడేవారిగా ఉండాలి, ఆ పరీక్షలో గెలిచేవారిగా ఉండాలి. కానీ పరీక్షలో మనం ఓడిపోయేవారిగా ఉండకూడదండి. వీళ్ళందరూ పరీక్షల్లో నిలబడ్డారు. ఈ విధంగా చెప్పాలంటే బైబిల్ గ్రంథంలో భక్తులందరికీ అలాంటి పరీక్షలే కదండి దేవుడు పెట్టాడు. ఒక యోబుని గురించి మనం పరిశీలిస్తే ఎన్ని పరీక్షలు పెట్టాడండి యోబుకి. ఏమండి, యోబుకి దేవుడు ఎంత ఆస్తినిచ్చాడో. తూర్పు దిక్కునున్న వారిలో యోబు కంటే గొప్పవాడికి ఎవరు లేరు. యోబును అంతగా దేవుడు గణపరిచాడు, ఎంతగా గణపరిచి యోబును దేవుడు హెచ్చించాడు. అంత హెచ్చించి అతనికి 10 మంది పిల్లలు, 7 కుమారులు ఇచ్చాడు, 3 కుమార్తెలను ఇచ్చాడు. ఎంతో మరి సంపన్నునిగా యోబును దేవుడు చేశాడండి. యోబును ఇంత ఘనునిగా చేసి యోబు విశ్వాసానికి ఒక పరీక్ష వచ్చింది. అంటే ఇప్పుడు చూడండి, యోబును గురించి అపవాదికి దేవునికి మధ్య ఒక వివాదం ఏంటంటే, నువ్వు సమృద్ధిస్తున్నావు, నువ్వు కాపాడుతున్నావు, అతడు ఎక్కడ పాదం పెడితే అక్కడ దీవిస్తున్నావు, ఎక్కడ చేయి పెడితే అక్కడ ఆశీర్వదిస్తున్నావు. అందుకే యోబు అంతగా భక్తి చేస్తున్నాడు, అందుకే యోబు అంతగా విశ్వాసంతో ఉన్నాడు. నువ్వే గిన అతను కాపాడటం మానేస్తే యోబు ఓడిపోతాడు గ్యారంటీ. నిన్నే నిందిస్తాడు, నిన్నే దూషిస్తాడు. అపవాది అన్న డైలాగు ఏమండి, ఆ డైలాగును మనలో చాలామంది మనం నిజం చేస్తున్నాం. దేవుణ్ణి దేవుడు ఇచ్చినప్పుడేమో దేవానికి స్తోత్రం, నా దేవుడు అంత గొప్ప దేవుడు, ప్రపంచంలో ఎవరు లేరు అని. ఆ దేవుడు ఇవ్వనప్పుడేమో ఆ దేవుడిని గురించి మనం రాంగ్ కామెంట్ చేస్తున్నామేమో, ఆ దేవుడిని గురించి మనం చాలా మౌనంగా ఉంటున్నామేమో. అపవాది అన్న మాట అనేక సార్లు అనేక మంది జీవితాల్లో నెరవేరిపోతుంది. విశ్వాసంలో మనం చెప్పుకుంటూ మన విశ్వాసంలో సన్నగిల్లిపోతున్నాం. అయితే జాగ్రత్త గమనించండి, యోబు విషయంలో దేవుడు ఛాలెంజ్ చేశాడు. యోబు అలాంటి వాడు కాదు, యోబు గెలుస్తాడు గ్యారంటీ. ఛాలెంజ్ అయితే పరీక్ష పెట్టుకుందామా, పెట్టుకుందాం. ఇద్దరు ఛాలెంజ్ చేసుకున్నారు. అయితే యోబు చుట్టూ ఉన్న కంచె, యోబు పిల్లల చుట్టూ ఉన్న కంచె తీసేయముందన్నాడు. యోబు పిల్లల చుట్టూ ఉన్న కంచె తీశాడు. 10 మంది పిల్లలు, 10 మంది పిల్లలు ఒక ఫంక్షన్ చేసుకుంటున్నారు, భార్యత్తు ఫంక్షన్ వాళ్ళు చేసుకుంటూ వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు 10 మంది పిల్లలు. ఆ ఫంక్షన్లో ఉన్న పాటున సుడిగాలు వచ్చింది. ఆ సుడిగాలికి అంత పెద్ద స్లాబ్ ఒక్కసారి కొలాప్స్ అయిపోయిందండి. 10 మంది పిల్లలు ఆ కొలాప్స్ అయిపోయిన స్లాబ్ కింద అందరు పడి చచ్చిపోయారండి. ఒక్కడొచ్చాడని పరుపరుగున, అయ్యా ఇలా జరిగింది, నీ 10 మంది పిల్లల్లో ఒక్కడ కూడా బ్రతకలేదు, అందరు చచ్చిపోయారయ్యా అనే వార్త యోబుకి చెప్పాడండి. ఒక్కసారిగా షాకింగ్ న్యూస్. ఈ షాకింగ్ న్యూస్కి యోబు ఒక్కసారిగా నిశ్చేస్తుడైపోయాడు. తల చెరిపేసుకొని అతడి బట్టలన్నీ చింపేసుకొని బూడిద రాసుకొని బూడిదలో కూర్చొని ఏడ్చాడండి. చాలాసేపు ఏడ్చాడు. దేవుని దూషిస్తాడేమో అనుకున్నారు, దూషించలేదు. అతడు ఒకటే మాట అంటాడు ఫైనల్గా అతని దగ్గరకు వచ్చి అడిగినప్పుడు, దేవుడిచ్చాడయ్యా పిల్లలందరినీ, దేవుడే తీసుకున్నాడు,
దేవుని నామానికి స్తుతి కలుగును గాక అన్నాడు. అంటే పెట్టిన మొదటి పరీక్షలో యోబు గెలిచాడు, విశ్వాసంలో యోబు ఓడిపోలేదు. రెండో పరీక్ష పెట్టాడు. అయితే ఇప్పుడు రెండో పరీక్ష ఏంటి చెప్పనా, యోబుకు బోళ్ళంత ఆస్తి, తూర్పు దిక్కున ఉన్న జనాల్లో యోబు కంటే ఆస్తిపరుడికి ఎవరు లేరు అని యోబు గ్రంథం మొదటి అధ్యాయంలో మూడో వచనం మనం చూస్తాం. ఇంత ఆస్తిపరుడుగా దేవుడు యోబుని చేశాడు, గొప్ప ఆస్తిపరుడు, బాగా దేవుడు హెచ్చించాడు. అయితే యోబుకు రెండో పరీక్ష, ఆ పరీక్ష ఏంటంటే యోబుకున్న తన సైనికుల్ని లేకపోతే తన దగ్గర పనిచేసే ఆ పనివారిని సావగొట్టేసి ఆ గొర్రె మందల్ని, ఆ ఎడ్లను, లేకపోతే ఏం పశువుల మందలు ఉన్నాయో పశువుల మందలు అన్నిటినీ తీసుకెళ్ళిపోయారండి. పొలాల మీద పడిపోయి పొలాలన్నీ కోసుకొని తీసుకుని వెళ్ళిపోయారండి. శత్రువులు ఆక్రమించేసుకున్నారండి. ఇక చూడండి, ఈయన ఎంత ఆసామో, ఇప్పుడు పొలాలన్నీ పోయినాయి, ఆయన గొర్రెల మేకలు మందలన్నీ పోయినాయి అండి, పశువుల మందలన్నీ పోయినాయి, అన్నీ పోయినాయి, అన్నీ పావు పోయినాయి అండి. ఎంత ఆస్తిపరుడు అంత బికారుడు అయిపోయాడండి. ఇప్పుడు బికారుడు అయిపోయిన ఈ సమయంలో ఆయన దగ్గరికి వచ్చి, అయ్యా ఇలా జరిగింది, ఈ వైపు నీకోడు వచ్చి ఇలా జరిగింది, అయ్యా ఇలా జరిగింది, ఇలా జరిగింది, మొత్తం అన్నీ పోయినాయి, అన్నీ పోయినాయి, ఇక పనివాళ్ళు లేరు, ఏమీ లేరు, ఇక తినటానికి ఈయనకు కూడా ఇక చాలా ఇబ్బంది కరమైన పరిస్థితి. ఆ పరిస్థితుల్లో యోబు అన్న మాట ఏంటి చెప్పనా, నా తల్లి గర్భంలో నుండి నేను వచ్చినప్పుడు దిగంబరిగా వచ్చాను, మళ్ళీ నేను అలాగే వెళ్ళిపోవాలి, వట్టిచెలతో వచ్చాను, వట్టిచెలతో వెళ్ళిపోవాలి, దేవుడిచ్చాడు వీటన్నిటినీ, దేవుడే తీసుకున్నాడు, దేవుని నామానికే స్తుతి కలుగునుగాక అన్నాడు. కానీ యోబు ఎక్కడ స్లిప్ అయినట్టుగా మనం చూడలేదండి. యోబు ప్రతి విషయంలో విశ్వాసాన్ని కలిగిన పరీక్షలో యోబు రెండోసారి కూడా నిలబడ్డాడు, రెండోసారి గెలిచాడు. ఇప్పుడు మూడో పరీక్ష పెట్టాడు. మూడో పరీక్ష పెద్ద పరీక్ష. అదేంటండి, తన శరీరానికి పెట్టేశాడు. శరీరానికి అనారోగ్యం వచ్చేసింది. ఎంత బలహీనుడైపోయాడంటే అతడు అస్తపంజరం మీద చర్మం అంటించినంత పేషెంట్ లాగా అయిపోయాడండి. గాలికి ఊగిపోయి అంత పేషెంట్ లాగా అయిపోయాడు. ఏమండి, చిన్న చిన్న చితక రోగం కాదు ఆయనకు వచ్చింది. ఆయనకు వచ్చిన రోగం ఎంత భయంకరం అంటే మొత్తం తన కండరాలన్నీ ఆవిరైపోయినాయండి. కొన్ని రోజుల్లోనే క్షీణించిపోయాడు మనిషి. అస్తపంజరం మీద చర్మం అంటించినట్టుగా అయిపోయాడు మనిషి రోజుల్లోనే. రోజుల్లో అలా అయిపోతే జనమంతా వచ్చి ఇక జనాలు రకరకాలుగా, ఏమండి ఒక్కసారి మనం ఆలోచిస్తే ఇంత పేషెంట్ అయిపోయినా సరే, ఇలాంటి పేషెంట్ అయిపోయిన సమయంలో కూడా దేవుణ్ణి దూషించలేదండి. విశ్వాసంలో కలిగిన పరీక్షలో అతడు ఓడిపోలేదండి. దేవాని చిత్తమయ్యా, ఆరోగ్యంగా మంచి పర్సనాలిటీతో మంచి ఆరోగ్యవంతుడిగా ఉన్నప్పుడు ఏ విధంగా మోకరించి దేవుణ్ణి పాడాడో, దేవుణ్ణి స్తుతించాడో, ఏ విధంగా దేవుని వాక్యాన్ని ధ్యానించాడో, ఏ విధంగా యథార్థంగా భక్తి చేశాడో, ఇప్పుడు అదే విధంగా భక్తి చేస్తూ అదే విధంగా ప్రార్థన చేయడం ప్రారంభించాడు. ఎప్పుడు అణిగి మణిగుండే భార్య, భయపడుతూ భయపడుతూ మాట్లాడే భార్య ముందుకొచ్చి, నీకు చాకరీ చేయలేక సస్తనా నేను, ఆ దేవుణ్ణి తిట్టిదిడిరా, సావరాదు, ఏదో బతుకు, నువ్వు బతుకుతున్నావు, కుక్క బతుకుతుంది అన్నట్టుగా చండాలంగా భార్య, ఏమండి భార్య చూసి గజగజ వణిగిపోయి మాట్లాడటానికి కూడా భయపడే భార్య ఇలా మాట్లాడింది. అంటే చూడండి, తన విశ్వాసానికి పరీక్షలు ఎలా వస్తున్నాయో. మొదటి పరీక్ష పిల్లలందరూ వెళ్ళిపోయారు, రెండో పరీక్ష ఆస్తులన్నీ వెళ్ళిపోయినాయి, మూడో పరీక్ష ఆరోగ్యం అంతా వెళ్ళిపోయింది, నాలుగో పరీక్ష ఇక మనుషులు వచ్చి తన గాయపెట్టే పరీక్ష. భార్య వచ్చి మొదట గాయపెడతాం, స్నేహితులు, ప్రాణ స్నేహితులు వచ్చి వాళ్ళేమన్నారు చెప్పన, అరే నువ్వేదో గొప్ప భక్తుడు అనుకున్నావు ఇదివరకు, ఏమండి అయ్యగారు అని ఆ స్నేహితులంతా. ఇప్పుడు ఆ స్నేహితులు వచ్చి, అరే యోబుగా నువ్వు పెద్ద భక్తుడు అనుకున్నారా, నువ్వు గొప్ప ప్రార్థనాపరుడు అనుకున్నావు, నువ్వు చాలా మంచి భక్తుడు అనుకున్నావు, ఎవరికి జరగదురా, నువ్వు పెద్ద రహస్యపావి, పైకి మాత్రం భక్తుడు కానీ నువ్వు భయంకరుడు అనుకుంటారా, అందుకే ఎవరికి జరగలేదురా నీకు జరిగినట్టు, అసలు ఎవరికి జరగదు, నీ భక్తి అయితే నిజంగా భక్తి అయితే అసలు నీకెందుకు ఇలా జరిగినాయి, ఎందుకు నీకే జరుగుతున్నాయి ఇలాగా. ఏమండి చాలాసార్లు ఈ మాటలు మీకు కూడా అని ఉండొచ్చు, ఎందుకు నీకే జరుగుతున్నాయి, ఎవరికైనా జరిగినాయా, మొత్తం పిల్లలంతా చచ్చిపోయారు, మొత్తం ఆస్తులన్నీ హరించిపోయినాయి, మొత్తం నీ ఆరోగ్యం అంతా క్షీణించిపోయి మనిషిలా అయిపోయాం, అసలు ఏంట్రా బాబు నీ జీవితం, ఏదో జీవితం, భార్య కూడా నిన్ను చూసి చీయని వస్తుంది, ఇలాంటి బతుకు కూడా బతికాను, అసలు నువ్వు నిజంగా పైకి మాత్రం భక్తుడివే కానీ లోన భయంకరమైన పాపి అనుకుంటా, అందుకే ఇలా జరిగింది. అసలు నేను భక్తి విషయంలో ఆలోచిస్తే దేవుడే మెచ్చుకున్నాడు. ఏమని చెప్పనా, అతడు యథార్థవంతుడు, అతడు న్యాయవంతుడు, అతడు దేవుని ఎందు భయభక్తులు కలిగిన వాడు, చిరుతనాన్ని విసర్జించిన వాడు, అసలు భూలోకంలోనే ఇలాంటి భక్తుడు లేడు అని దేవుడు సాక్ష్యమిచ్చాడండి. ఇంత అద్భుతమైన సాక్ష్యం అతగాని గురించి దేవుడు ఇస్తే, ఇంత అద్భుతమైన గొప్ప భక్తుడు భూలోకంలోనే లేడు అని దేవుడు చెప్తే, ఇలాంటి భక్తుణ్ణి జనం వచ్చి అతని భక్తిని గురించి ఎత్తి అతన్ని దూషిస్తున్నారండి. ఇది కూడా పరీక్షలేనండి. మిమ్మల్ని రకరకాలుగా జనాలు దూషించవచ్చు, మిమ్మల్ని మీ ఇంట్లో ఉన్న వాళ్ళే దూషించవచ్చు, మిమ్మల్ని మీ విశ్వాసాన్ని మీ భక్తిని మీ ఇంట్లో ఉన్న వాళ్ళే ఎద్దేవా చేయొచ్చు, మిమ్మల్ని హేళనగా మాట్లాడవచ్చు, ఇటు మీ ఇంటిలోనూ మీకు హేళన రావచ్చు, అటు బయట కూడా మీకు హేళన రావచ్చు, ప్రాణ స్నేహితులు, బంధువులు, అందరి వల్ల పరీక్షలు. చూడండి, వీటన్నిటిల్లో కూడా ఎక్కడ టెంప్ట్ అవ్వలేదండి యోబు, ఎక్కడ టెంప్ట్ అవ్వలేదు. భయపడుతూ భయపడుతూ ఉండే మనుషులంతా ఈయన ముందుకు వచ్చి రకరకాలుగా మాట్లాడుతూ డైలాగులు వేస్తుంటే ఈయన
ఎక్కడ టెంప్ట్ అవ్వలేదండి, విశ్వాసం నువ్వు కోల్పోలేదండి, విశ్వాసాన్ని కాపాడుకున్నాడు, చివరి వరకు తన విశ్వాసాన్ని కాపాడుకున్నాడు. దేవుడు చూచాడండి, శబాష్ అనుకున్నాడు, అన్నిటిలో అపవాది ఓడిపోయాడు, అన్నిటిలో దేవునికే విజయం ఇచ్చాడు యోబు. ఇలా విశ్వాసంలో నిలబడి యోబు గురించి దేవుడు ఏమంటాడు చెప్పనా, చూసావా నా భక్తుడు, నిష్కారణంగా నువ్వు అతను బాధ పెట్టావు, కానీ ఇన్ని జరిగినా అతని యథార్థత వదలక ఉన్నాడు, చూడు నా భక్తుడు అని యోబును గురించి అపవాదిని దూషించి అంటున్నాడు, నా భక్తుని నేను ఎలా ఆశీర్వదిస్తానో చూడని ఇప్పుడు యోబును ఆశీర్వదించ మొదలుపెట్టాడు. ఎలాగో చెప్పన, యోబును పూర్వం కలిగిన దానికంటే రెండంతలు అధికంగా యోబును మరలా దేవుడు ఆశీర్వదించాడు. యోబుకు పూర్వం కలిగిన దానికన్నా రెండంతలు ఇచ్చాడు, మళ్ళీ మంచి ఆరోగ్యం ఇచ్చాడు, మళ్ళీ 10 మంది పిల్లలను ఇచ్చాడు, మళ్ళీ కోల్పోయినవన్నీ వాటికి రెండంతలు ఇచ్చాడు, ఇప్పుడు వాటిని అనుభవించడానికి 140 సంవత్సరాల ఆయుష్కాలం ఇచ్చాడండి. ఎంత ఆశీర్వాదమో, ఎంత ఘనత, ఒక్కసారి మనం చూడండి ప్రియ దైవ జనాంగమ. ఈ మాటలన్నీ మీకు ఎందుకు నేను చెప్తున్నానంటే, యోబు భక్తునికి వచ్చిన ప్రతి పరీక్షలో యోబు నిలబడ్డాడండి. నిలబడిన వాళ్ళకే దేవుడు కార్యాలు చేస్తాడు, నిలబడిన వాళ్ళకి కార్యాలు చేయండి. మనకు వచ్చిన ప్రతి పరీక్షలో మనం నిలబడాలి, ఆ పరీక్షలో కూడా ఓడిపోకూడదు. యోబు నిలబడ్డాడు, ఓడిపోకుండా జయం పొందాడు, అందుకే ప్రమోట్ చేశాడండి. ఎంత ప్రమోషన్ అంటే దేవుడిచ్చిన ప్రమోషన్ అంతా ఇంత కాదండి, అసలు ఇదివరకేమో తూర్పు దిక్కునున్న జనాల్లో, ఆ తర్వాత ఇంకెంత ఆశీర్వదించాడో దేవుడు యోబుని. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రతి చోట దేవుడు అద్భుతాలు చేసిన ప్రతి చోట మనం గమనిస్తే, పరీక్ష పెట్టకుండా దేవుడు కార్యాలు చేయలేదు, పరీక్ష పెట్టకుండా దేవుడు కార్యాలు చేయలేదు. కనుక మీ జీవితంలో కూడా దేవుడు కార్యాలు చేయాలని ఆశిస్తున్నాడు ఆయన. ఆశించిన దేవుడు ఈరోజు ఈ వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు. దేవుడు అద్భుతం చేయాలంటే పరీక్ష పెట్టకుండా అద్భుతం చేయడు. దేవుడు మిమ్మల్ని హెచ్చించి ప్రమోట్ చేయాలంటే పరీక్ష పెట్టకుండా ప్రమోట్ చేయడు. ఏమో మీకు ఇప్పుడు వచ్చే శోధనలు, ఇప్పుడు మీకు వచ్చే కష్టాలు, ఇప్పుడు మీకు వచ్చే నష్టాలు, మీకు కానీ మాకు కానీ మనకు కానీ మనందరికి వచ్చే నష్టాలు కష్టాలు, ఈ కష్టాల్లో జనాలు రకరకాలుగా మనల్ని మాట్లాడి నిందించి మనల్ని రకరకాలుగా చిన్న చూపు చూసే ఈ పరిస్థితులు, ఇవన్నీ మనకు పరీక్షలేమో. పరీక్షల్లో మనం నిలబడతామో లేదో ప్రభు చూస్తున్నాడు. పరీక్షల్లో నిలబడిన వారి పక్షాన దేవుడు నిలబడి కార్యాలు చేయడానికి ప్రభు ఇష్టపడుతున్నాడు, అద్భుతాలు చేయడానికి ప్రభు ఇష్టపడుతున్నాడు. ఈరోజు మీ విశ్వాసంలో నిలబడగలుగుతారా? ఈరోజు మీరు విశ్వాసంలో నిలబడి గెలవగలుగుతారా? గెలవగలిగితే దేవుడు కార్యాలు చేయడానికి సమర్థుడు, శక్తిమంతుడు. నిశ్చయంగా మన దేవుడు అద్భుతాలు చేసే దేవుడు. కనుక విశ్వాసంతో ప్రభు పేరట మీ అందరికీ మనవి చేస్తున్నాను, ఇదిగో ఒక యోబు జీవితంలో నిలబడినట్లుగా మనం కూడా మన విశ్వాసంలో నిలబడగలిగితే దేవుడు వాగ్దానం చేసిన దేవుడు, నమ్మదగిన దేవుడు, ఆయన కార్యాలు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. మీకు ఇంకొక చిన్న సన్నివేశం దగ్గరికి మిమ్మల్ని తీసుకుని వెళ్ళి ఆ సన్నివేశాన్ని కూడా మీకు చెప్పాలని ఆశపడుతున్నాను. రాజుల 2వ గ్రంథం ఒక్కసారి మనం చూద్దామండి. రాజుల 2వ గ్రంథం 3వ అధ్యాయం మనం పరిశీలిస్తే, ఈ 3వ అధ్యాయంలో ఇక్కడ ఒక సన్నివేశం జరిగింది. ఆ సన్నివేశం ఏంటంటే 3వ అధ్యాయంలో 4వ వచనం మనం చూస్తాం. మోయాబు రాజైన మేష అనేక మందలు గలవాడై 100,000 గొర్రెపిల్లలను బొచ్చుగల 100,000 గొర్రెపుట్టేళ్లను ఇజ్రాయేలు రాజుకు పన్నుగా ఇచ్చుచూ ఉండేవాడు. చూడండి, పన్నుగా ఇస్తూ ఉండేవాడండి మోయాబు రాజు. ఈ మోయాబు రాజు ఎంత పన్నిస్తున్నాడు ఇజ్రాయేలు రాజుకి? 100,000 గొర్రెపిల్లలు ఇస్తున్నాడు, 100,000 గొర్రెపుట్టేళ్ళని ఇస్తున్నాడండి. ఇప్పుడు ఇలా ఇస్తున్నవాడు ఒకరోజున ఏమన్నాడంటే, దిక్కున్న కాడ చెప్పుకో నేను ఇవ్వనన్నాడు. ఇవ్వననేటప్పటికీ ఇక ఆయనకి మామూలు కోపం రాలేదు. అసలు ఏ సపోర్ట్ చూసుకొని అలా అన్నాడు? అర్థమైంది, వేరే సపోర్ట్ తీసుకున్నాడు ఆయన. అతడు అండగా తీసుకొని ఇప్పుడు నా మీద ఈ మాట అన్నాడు, మీరు నాకు సపోర్ట్గా రండని యోధారాజును అడిగాడండి, మోయాబు రాజును అడిగాడండి. ఇప్పుడు యోధారాజు బయలుదేరి వచ్చాడండి. యోధారాజు అయిన యెహోషాపాతును పంపాడండి. పంపి, ఇదిగో మోయాబు రాజు నా మీద ఇలా తిరుగుబాటు చేస్తున్నాడు, కనుక నువ్వు నాకు సపోర్ట్ ఇవ్వన్నాడు. ఇప్పుడు ఆయన సపోర్ట్ ఇచ్చాడు. ఇప్పుడు యెహోషాపాతు మాత్రమే కాదు, ఇప్పుడు మరొక రాజును కూడా తీసుకున్నాడండి. ఇప్పుడు వీళ్ళందరూ తీసుకొని 9వ వచనం చూడండి. 9వ వచనం వాళ్ళు బయలుదేరి వస్తున్నారండి అతని మీదకి. ఇజ్రాయేల్ రాజును, యోధా రాజును, యోదోము రాజు, 3 రాజులు. ఈ 3 రాజులు బయలుదేరి, ఇప్పుడు ఈ 3 రాజులు బయలుదేరి ఇప్పుడు ఆ వ్యక్తిని, ఎవరా వ్యక్తి? ఈ మోయాబు రాజు మీదకి యుద్ధానికి బయలుదేరారండి. అరే నువ్వు అయిపోయావరా, దిక్కున్న గారు చెప్పుకోమన్నావు కదా, నీ సంగతి తేలుస్తున్నావు, ఇంకో వస్తున్నావని చెప్పి పంపించారు తాకీదు. ఇక బయలుదేరారండి. బయలుదేరి వీళ్ళు వెళ్తున్నారు వారి మీద యుద్ధానికి. 7 దినాలు ప్రయాణం చేసి వీరు వెళుతూ ఉంటే, వీళ్ళు ప్రయాణం చేసుకుని వెళుతున్న ఈ సమయంలో వాళ్ళు తిరుగుతున్నారు, వాళ్ళకి నీళ్ళు దొరకలేదు. వాళ్ళ దగ్గర ఉన్న నీళ్ళు అయిపోయినాయి. ఇప్పుడు నీళ్ళ కోసం తిరుగుతున్నారు, నీళ్ళు అయిపోయినాయి. ఏం చేయాలి? ఈ నీళ్ళతో నీళ్లు లేక చచ్చిపోయేటట్టు ఉన్నారు వీళ్ళు. ఈ పరిస్థితుల్లో మన తరఫున ప్రార్థన చేసే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? దైవజనుడు ఉన్నాడండి, ఎలీషా.
అయితే ఎలీషాని పిలిపించండి. ఎలీషా వచ్చాడండి, ప్రార్థన చేశాడు. ప్రార్థన చేసి ఎలీషా ఏమన్నాడో ఒక్కసారి 16 వచనం మనం చూస్తే, యెహోవా సెలవిచ్చినది ఏమనగా, ఈ లోయ చాలా గోతులు తవ్వించండి. యెహోవా సెలవిచ్చినది ఏమనగా, గాలియే గాని వర్షమే గాని రాకపోయినను మీరును మీ మందలను మీ పశువులను త్రాగుటకు ఈ లోయ నీళ్లతో నిండును. ఇది యెహోవా దృష్టికి అల్పమే. చూడండి 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 అంటూ ఆ కింద అంటాడు, ఆయన మోయాబీలను మీ చేతికి అప్పగించును అన్నాడు. ఇప్పుడు దైవజనుడు ఎప్పుడైతే ఆ మాట అన్నాడో అసలే దప్పికతో ఉన్నారు. దప్పికతో ఉన్న వేళ వాళ్ళు ఉన్న లోయ అంతా మొత్తం గోతులు తవ్వేయాలంట. ఏమండి గోతులు తవ్వుతుంటే చెమటలు పట్టేసి ఉన్న ఆ నీరు కూడా బయటికి వెళ్ళిపోతే ఇక వాళ్ళకి దాహం ఇంకెక్కువైపోద్ది. దాహం ఎక్కువైపోయినా వాళ్ళ విశ్వాసానికి పరీక్షిద్ది. వాళ్ళు ఇప్పుడు దేవుడు చెప్పిన మాట ప్రకారం చేస్తారా లేదా? ఈ లోయ అంతా గోతులు తవ్వేసేయాలి. ఇప్పుడు అందరూ అరే గోతులు తవ్వేసేయండి మొత్తం లోయ అంతా. దేవుడు ఈ లోయ మొత్తం అటు వర్షం కురవదంట. చూడండి అక్కడ ఏమన్నాడు, గాలియే కానీ వర్షమే కానీ రాకపోయినను మొత్తం ఈ లోయంతా నీళ్లతో నిండిపోద్ది. ఇది యెహోవా వల్ల కలిగిన కార్యం అని చెప్పాడండి. ఎప్పుడైతే అన్నాడో మొత్తం దేవుడు చెప్పినట్టుగా విశ్వాసంతో, వాళ్ళ విశ్వాసానికి పరీక్ష వచ్చింది. పరీక్షలో వాళ్ళు ఏం చేశారంటే మొత్తం తవ్వేయండి అన్నారు రాజులు. మొత్తం లోయలు తవ్వేశారండి, గోతులు తవ్వేశారు. గోతులు తవ్వేస్తే జరిగిందండి చెప్పనా? తెల్లారేటప్పటికీ వాళ్ళంతా విశ్వాసంతో ఎదురు చూస్తున్నారు దేవుడు కార్యం చేస్తారని. తెల్లారేటప్పటికీ ఎక్కడి నుండి వచ్చిందో నీరు తెలియదు, వర్షం కురవలేదు, ఏం లేదు. ఎక్కడి నుండి వచ్చిందో నీరు తెలియదు, మొత్తం ఆ లోయ అంతా నీళ్లతో నిండిపోయిందండి. నిండిపోయి ఆ నీళ్ళు అలా ప్రవాహంగా వెళ్ళిపోతుంది. పెద్ద ప్రవాహంగా నీళ్లు వెళ్ళిపోతున్నాయి. వెళ్ళిపోతుంటే సూర్యోదయం అవుతుంది. సూర్యోదయం అయినప్పుడు వీళ్ళు లేచి చూసేటప్పటికి లోయ అంతా నీళ్లతో నిండిపోయింది. తృప్తిగా వాళ్ళు తాగారండి. వాళ్ళ పశువులు వాళ్ళ మందలన్నీ తృప్తిగా తాగారు, అందరూ తాగారు. ఇప్పుడు నీళ్ళు అవతలకు వెళ్ళిపోతున్న సమయంలో అవతల వైపు ఉన్నారండి శత్రువులు, మోయాబీలు. శత్రువులు మోయాబీలు అవతలు ఉన్నారు, వీళ్ళు ఇవతలు ఉన్నారు. అయితే ఆ సూర్యుడి కిరణాలు ఎప్పుడైతే ఆ నీళ్ళ మీద పడినాయో, ఆ నీళ్ళ మీద పడినప్పుడు ఆ సూర్యకిరణాలు ఆ నీళ్లు అవతలకి ఎలా కనపడినాయి అంటే రక్తంలాగా కనపడింది వాళ్ళకి. అరే మన మీదకు వచ్చిన ఆ ముగ్గురు రాజులు వాళ్ళకి గొడవలు అయినట్టున్నాయి. వాళ్ళల్లో వాళ్ళు కొట్టుకుని చచ్చిపోయారు. వాళ్ళ రక్తాలు కాలువల్లో ప్రవహిస్తున్నాయి. చూడండి రోయ్, ఇప్పుడు దిగి వెళ్ళిపోదాం మనం అవతలకి. ఇదంతా రక్తమే. మనం దిగి నడుచుకుంటూ అవతలకి వెళ్ళిపోదాం. వాళ్ళని పట్టుకొని వాళ్ళ బోళ్ళంతా ఆస్తి తీసుకొని వచ్చి ఉంటారు, ఆస్తి అంతా తెచ్చుకుందామని వీళ్ళ తాపీగా ఆరాముగా వాళ్ళు బయలుదేరి అందులో నుండి అలా వచ్చేసారండి. వచ్చేసిన వాళ్ళు ఏమయ్యారో చెప్పనా? వచ్చిన వాళ్ళు వచ్చినట్టు వీళ్ళ చేతుల్లో చిక్కారు. దొరికిన వాళ్ళు దొరికినట్టు వీళ్ళు సాగొట్టేశారండి. ఒకసారి చూడండి ఎంత సునాయాసంగా వీళ్ళు చంపేశారో వాళ్ళని. ఎందుకు ఈ మాటలు మీకు చెప్తున్నానంటే అక్కడ ఏమన్నాడంటే, ఆ అధ్యాయం అంతా మీరు చదువుకోండి. తర్వాత దేవుడు చెప్పిన మాట ప్రకారం విశ్వాసంతో వీళ్ళు చేశారు. దేవుడు చేయాల్సిన అద్భుతం దేవుడు చేశాడు. ఈరోజు మీ పరిస్థితులు ఎలా మారుతాయి? ఎలా మారుతాయి అంటే దేవుడు చెప్పినట్టుగా మీరు చేశాను అంతే. విశ్వాసంతో, విశ్వాసంతో మీరు చేయండి. కార్యం చేయడానికి ప్రభు సిద్ధంగా ఉన్నాడు. ఎలా చేస్తాడు, ఎలా చేస్తాడు దేవుడికే తెలుసు. దేవుడికే ఎరుక. దేవుడు చెప్పిన మాట ప్రకారం చేయటం మనంతు, కార్యం చేయటం దేవునంతు. విశ్వాసంతో ఆపరేట్ చేయండి, దేవుడు కార్యం చేయడానికి సిద్ధంగా ఉన్నాడండి. ఎవరి నా జీవితంలో కూడా, మరి బ్రదర్ బక్సింగ్ గారే కాదు లేకపోతే ఆ విధవరాలే కాదు, నా జీవితంలో కూడా జరిగిన ఒక సన్నివేశాన్ని మీకు చెప్పేసి నా సందేశాన్ని నేను ముగించాలని ఆశపడుతున్నాను. దేవుడు చెప్పిన కార్యాన్ని మనం చేస్తే మన జీవితంలో దేవుడు ఎలా చేస్తాడు అనే సన్నివేశాన్ని, ఒకటి నా జీవితంలో జరిగిన ఒక సన్నివేశాన్ని చెప్తాను. నేను బైబిల్ కాలేజ్ చదువుతున్న సమయం, అది బైబిల్ కాలేజ్ చదువుతున్న సమయంలో విశ్వాసానికి పరీక్ష ఎలా వస్తుందో ఓ మాట చెప్తున్నాను మీకు. నేను బైబిల్ కాలేజ్ చదువుతూ ఇక ఫైనల్ ఇయర్ కోసం నేను ప్రిపేర్ అవుతున్నాను. ఇక ఫైనల్ ఇయర్కి వెళ్ళాలి నేను బైబిల్ కాలేజ్కి. సెలవులకు వచ్చినప్పుడు ఏం జరిగిందంటే వివాహం జరిగింది మాకు. నేను ఆల్రెడీ పర్మిషన్ తీసుకున్నాను, నేను పెళ్లి చేసుకుని నేను మళ్ళీ వస్తానండి అని. ఏ కాలేజు హెడ్ ఎవరున్నారో ప్రిన్సిపాల్, ఆ ప్రిన్సిపాల్ని పిలుచుకున్నాను వివాహానికి. ఆయన కూడా వచ్చారు వివాహానికి. ఆయన వాక్యం చెప్పారు. అయితే వివాహం అయిపోయింది. ఆయన అన్నారు, రండి మీ ఇద్దరికి నేను స్పెషల్ రూమ్ ఇస్తాను, మీ ఇద్దరికి బైబిల్ కాలేజీలో నేను నా వైపు నుండి చేయగలిగిన సహకారం నేను చేస్తానన్నారు. సరే అక్కడికి బయలుదేరి మేము వెళ్ళాం, భార్యను తీసుకుని వెళ్ళాను. జరిగిన వింత ఏంటంటే అక్కడ నిజంగానే ఆయన చెప్పినట్టు రూమ్ ఇచ్చారు. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఫస్ట్ నాకు అంతకు ముందు సంవత్సరాల్లో మా నాన్నగారు ప్రతి నెల టైంకి ఆయన నాకు పంపిస్తూ ఉండేవాళ్ళు. ప్రతి నెల ఫస్ట్ వీక్ నాకు పంపిస్తూ ఉండేవాళ్ళు. ఆ ఫస్ట్ వీక్ వచ్చిన దానిలో నేనేం చేసేవాడంటే కొంత ఫీజు కట్టాల్సిన దానికి ఫీజు కట్టేసేవాడిని. కాలేజ్ ఫీజు కట్టాలి, మేము కొంత కాలేజ్ ఫీజు కట్టేస్తూ ఉండేవాడిని. నాకు పాకెట్ మనీగా వచ్చేది, ఆ పాకెట్ మనీతో నేను ఎంజాయ్ చేసేవాడిని ఆ నెల అంతా. పెళ్లి చేసుకుని వెళ్ళాను, ముందు కొంచెం డబ్బులు ఉన్నాయి. ఆ డబ్బులతో ఓకే హ్యాపీ, ఒక నెల అంతా హ్యాపీ అయిపోయింది. ఆ తర్వాత నెల వచ్చింది. తర్వాత నెల వచ్చేటప్పటికి మా నాన్నగారు పంపిస్తారు. ఫస్ట్ వీక్ అనుకున్నాను, మా నాన్నగారు పంపల. సెకండ్ వీక్ లేదు, నెలంతా లేదు, తర్వాత నెల లేదు, మూడో నెల వచ్చేసింది. మా నాన్నగారు ఎందుకో పంపట్లేదు. ఏం చేయాలి?
మా నాన్నగారిని అడగటానిక నాకంత ధైర్యం లేదు, ఆయన పంపిస్తారు కదా అనే ఆలోచనతో ఉన్నాను. కానీ తప్పని పరిస్థితుల్లో నాన్నగారికి నేను 2 నెలల్లో నేను లెటర్ రాశాను, నాన్నగారి పరిస్థితి ఎలా ఉంది, నా దగ్గర అంటూ ఏది లేదు, ఏదైనా మీరు పంపిస్తే నేను ఇక్కడ చదువుకోగలుగుతాను, ఎగ్జామ్ అక్కడ కాలేజ్ ఫీజు కట్టాలి, ఇప్పుడు మేమిద్దరం మా ఇద్దరు తరఫున ఫీజు కట్టాలి, మా ఇద్దరికి ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి, దయచేసి మీరు సహకరించాలి అని ఆ లెటర్ పంపించాను. దానికి కూడా స్పందన లేదు. 3వ నెల ఏం చేయాలి అర్థం కావట్లేదు. ఏదో ఉన్నా కొంచెం ఆ కాలేజీలో చెప్తున్నాను కడతామండి, కొంచెం మాకు అవకాశం ఉండి అక్కడ చెప్తున్నాం. ఇక్కడ జరిగింది ఏంటంటే మాకున్న డబ్బులు ఇక ఏమీ లేవు, ఎటు వెళ్ళటానికి లేదు, కాలేజీలో వాళ్ళు పెట్టింది ఏదో తింటున్నాం, ఇక మాకు ఏది లేదంటే అప్పుడు పస్తుంటున్నాం. ఇలాంటి పరిస్థితి, అలాంటి పరిస్థితుల్లో ఏదైనా మా ఇద్దరికి బలహీనత వస్తే ఏంటి మా పరిస్థితి, ఏదో కొంచెం డబ్బులు మా దగ్గర మరి అలా ఉంచుకున్నాం. ఆ పరిస్థితుల్లో జరిగింది ఏంటంటే మా బాత్రూమ్స్ ఉండే పక్కపక్కనే బాత్రూమ్స్ ఉండే టాప్లెస్ అనమాట. ఆ టాప్లెస్ బాత్రూమ్స్లో నేను స్నానం చేయడానికి వెళ్ళాను, నా పక్కన ఇంకొక ఒరిస్సా నుండి ఒక కుర్రాడు వచ్చాడు, ఆ కుర్రాడు పక్క బాత్రూంలో స్నానం చేస్తున్నాడు. అయితే నేను స్నానం చేస్తూ గమనించాను వాడి దగ్గర ఒక పీస్ ఉంది, ఆ పీస్తోనే వడుతూ అనుకుంటున్నాడు వాడు. సబ్బు అనేది లేదు, సబ్బు పెట్టుకోవట్లా. నేను అన్నాను, అరే ఏంటి నీకు సబ్బు లేదా అను. వాడు కంట తడిపెట్టుకున్నాడు, సబ్బు కొనుక్కుంటానికి డబ్బులు లేవు, అందుకే పీస్తోనే నేను స్నానం చేస్తున్నాను. ఎన్ని రోజుల నుండి, 4 రోజుల నుండి ఇలాగే స్నానం చేస్తున్నాను నేను, నా దగ్గర డబ్బులు లేవు. నేను అన్నాను, నువ్వు రూమ్లోకి వెళ్ళిపోయి నువ్వు బట్టలు వేసుకొని ఒకసారి నా రూమ్కి రా అన్నాను. వాడిని చూసినప్పుడల్లా వాడు ఎప్పుడు అదే డ్రెస్లో కనిపిస్తున్నాడు. వాడిని అన్నాను, నీకు డ్రెస్ కూడా మార్చుకో, నువ్వు ఎందుకు ఎలాగా అన్నాను. నాకు ఇంకో డ్రెస్ లేదన్నాడు. వాడి పరిస్థితి చూసినప్పుడు నా మనసంతా బాధ అయిపోయింది. వాడిని రూమ్లో పిలిచిన తర్వాత వాడిని ఒక మాట అన్నాను, నా బట్టల్లో కొన్ని బట్టలు తీసి వాడికి ఇచ్చేసాను, కొన్ని జతలు ఇచ్చాను, దాదాపు 5-6 జతలు ఇచ్చాను వాడికి. వాడి కంట నీళ్ళు పెట్టుకున్నాడు. నా దగ్గర నా కోసం సెక్యూర్ చేసుకున్న కొన్ని సబ్బులు తీసి వాడికి ఇచ్చేసాను, దేవుడు ఇమ్మన్నాడు ఇచ్చేసాను. ఇప్పుడు కొంచెం డబ్బులు నాకు కానీ నా భార్యకు కానీ ఏదైనా బలహీనత వస్తే ఏంటి పరిస్థితి, ఏదైనా అవసరం వస్తే ఎమర్జెన్సీ అవసరం వస్తే ఏంటి పరిస్థితి, ఈ డబ్బులు నా భార్యతో అంటున్నాను, ఇదిగో ఈ కొంచెం డబ్బులు ఉన్నాయి నా దగ్గర మిగిలినాయి, ఈ ఇచ్చేస్తున్నాను నేను. ఏమంటావు నువ్వు, మన ఇద్దరికి ఏదైనా అయితే ఏదైనా పరిస్థితి ఎమర్జెన్సీ అయితే ఏంటండి, ఆ కొంచెం డబ్బులు కూడా ఇస్తే బట్టలు ఇచ్చారు కదా, సబ్బులు ఇచ్చారు కదా, పర్వాలేదు రండి, ఏదైనా మనకు వస్తే అప్పుడు సాయం చేద్దాం. కాదు దేవుడు ఏమంటున్నాడు, ఇచ్చేస్తున్నాను సరే మీ ఇష్టం, ఆ డబ్బులు కూడా ఇచ్చేసాను. విశ్వాసంతో ఆ రోజు ఇచ్చాను, కంట తడిపెట్టుకొని ప్రార్థన చేసే పిల్లోడు వెళ్ళాడండి. దేవుడు చెప్పిన మాట నేను చేసేసాను విశ్వాసంతో, ఇంకేం లేదు మన దగ్గర, మా సబ్బులు కూడా అయిపోవచ్చినాయి, ఇప్పుడున్న సబ్బులు ఇడికి ఇచ్చేసాను. విశ్వాసంతో నేను ప్రార్థన చేసుకున్నాను. జరిగింది ఏంటి చెప్పనా, ఈ రాత్రి నేను చేశాను, రేపొద్దున్న మధ్యాహ్నం లోపు నాకు ఎంఓ వచ్చిందండి. ఆ ఎంఓ మా నాన్నగారి దగ్గర నుండి నాకు వచ్చింది, 3 నెలలకి ఎంత పంపించాలో ఒక్కసారి 3 నెలలు పంపించారండి. అటు ఫీజులు పంపించారు, ఇటు మా ఇద్దరికి కావాల్సిన పాకెట్ మనీ కూడా 3 నెలలకు కావాల్సినంత పంపించారు. ఇక చూడండి, మా ఆనందానికి అవధులు లేవు, ఫీజు కట్టేశాను, ఇప్పుడు నా భారం తీసుకొని విశాఖపట్నం వెళ్ళిపోయాను. విశాఖపట్నంలో ఇక వాళ్ళ బంధువులు ఉన్నారు, మా బంధువులు ఉన్నారు, ఎలాగ డబ్బులు ఉన్నాయి, ఇప్పుడు ఈ డబ్బులతో బంధువుల నెలకు వెళదామని చెప్పేసేసి ఆ బంధువుల నెలకి వాళ్ళ ఇంట్లో 3 బంధువులు ఉన్నారు, ఆ 3 బాగా డీరెస్ట్ అనమాట, 3 బంధువుల నెలకు వెళ్ళాం. జరిగింది ఏంటి చెప్పనా, తెలియజేసుకొని ఫస్ట్ వచ్చారు, మిమ్మల్ని ఒట్టిగా పంపకూడదు బలవంతా అన్న, వద్దులే అంటాను నేను, వద్దులే అన్నా సరే, ఒక్కొక్కరు 5,000, 10,000, 5,000, 10,000 ఇలా ఈ 3 కలిపి దాదాపు ఒక 15,000-20,000 మా చేతిలో పెట్టారండి. 20,000 పట్టుకుని వచ్చాం. ఇప్పుడు ఒకసారి ఆలోచించండి, నేను ఇక్కడ చేసింది చాలా తక్కువ, నేను ఆ తర్వాత ఆ వారంలోనే, వారం కూడా తిరగల, ఆ వారంలో నేను పొందింది చాలా ఎక్కువ. ఆ రోజుల్లో 20,000 అంటే మీరు ఊహించండి ఏ విధంగా దేవుడు నాకు సహాయం చేశాడు. నేను ఈ సంగతి చెప్పేది 1991 సంవత్సరంలో జరిగిన సన్నివేశాన్ని గురించి మీకు నేను చెప్తున్నాను. అప్పుడు నేను బైబిల్ కాలేజీలో నా భార్యతో నేను వెళ్ళి అక్కడ బైబిల్ కాలేజీలో చదువుకున్న సమయం అది. జాగ్రత్త గమనించండి, దేవుడు చెప్పింది చెప్పినట్టుగా దేవుడి మీద విశ్వాసంతో ఈ ఉన్నది ఇచ్చేశాను, దేవుడు ఏమన్నాడు ఇచ్చేశాను అంతే. దేవుడు చెప్పింది చేశాను విశ్వాసంతో, అంటే నా విశ్వాసానికి కలిగిన పరీక్షలో నేను నిలబడ్డాను, అక్కడ గెలిచాను, ఎలాగా అని ఆలోచించలేదు, దేవుడు కార్యం చేశాడు. నిజంగా మన జీవితంలో విశ్వాసంతో మనం ముందడుగు వేస్తే, విశ్వాసంతో మనం గెలిస్తే మన దేవుడు మన పక్షాన కార్యం చేయడానికి ప్రభు సిద్ధంగా ఉన్నాడండి. నేను ఒక సాక్షిని, భక్త సింగ్ గారు దైవజనులు, గొప్ప దైవజనులు, ఆయనకి ఇలాంటివి ఎన్నో సన్నివేశాలు, నా జీవితంలో ఇలాంటివి ఒకటి కాదు 2 కాదు, నా జీవితంలో కూడా విశ్వాసంతో ఇలాంటి కార్యాలు చేసి ఎన్నో పొందుకున్నానండి, 1 కాదు 2 కాదు, నేను కూడా ఎంతో పొందుకున్నాను. ఈ రోజున మనం ఎన్నో సంగతులు మనం విన్నాం, ఈ సంగతులన్నీ విన్నారు కదా, ఒక ఏలియా జీవితంలో, ఒక విధవరాల జీవితంలో, ఒక గిద్యోను జీవితంలో, అలాగే ఒక యెహోషువా జీవితంలో, అలాగే ఒక యోబు జీవితంలో, వీళ్ళందరి జీవితంలో విశ్వాసానికి పరీక్షలు వచ్చినప్పుడు పరీక్షలో వాళ్ళు నిలబడ్డారు, వారు పరీక్షలో గెలిచారు, దేవుడు అద్భుతం చేశారు వారి పక్షాన. ఈ రోజున మీకు విశ్వాసానికి దేవుడు పరీక్షలు పెడుతున్నాడు.
మీరు గ్రహిస్తున్నారో లేదో నాకు తెలియదు కానీ ఇదిగో ఇలాంటి కాంట్రడిక్షన్ పరిస్థితుల్లోకి మీరు వచ్చారంటే క్రాస్ రోడ్స్ అంటారు వీటిని. చేద్దామా చేయొద్దా? చేస్తే నా పరిస్థితి ఏంటి? చేయకపోతే మరి ఇంకెలా ఉంటుంది? దేవుడు చెప్పాడు చెయ్యాలి, చేస్తే నేను ఎట్లా బ్రతికేది, నా పరిస్థితి ఏంటి? ఏమండి ఇలాంటి క్రాస్ రోడ్స్ అంటారు వీటిని, రెండు తలంపుల మధ్య, రెండు ఆలోచనల మధ్య ఏం చేయాలో అర్థం కాని నిర్ణయం తీసుకోవాలనే పరిస్థితుల్లో దేవుడు పరీక్ష పెట్టినప్పుడు ఆ పరీక్షలో నువ్వు ఓడిపోతావా గెలుస్తావా? నీ విశ్వాసాన్ని కూడా ఎన్నో పరీక్షలు పెట్టుంటాడు. మరి ఇంతకుముందు పెట్టిన పరీక్షల్లో మీరు గెలిచారో ఓడారో మీకే తెలుసు. ఇక నుండైనా దేవుడు మీకు పరీక్షలు పెట్టినప్పుడు పరీక్షల్లో నిలబడండి, పరీక్షల్లో గెలవండి. దేవుడు అద్భుతం చేయబోతున్నాడు మీ జీవితంలో, ప్రమోట్ చేయబోతున్నాడు మిమ్మల్ని, విశ్వాసంలో స్థాయిలో కూడా మిమ్మల్ని ప్రమోట్ చేయబోతున్నాడు. కనుక ఆ ప్రమోషన్ విశ్వాసంతో దైవజనుడిగా నేను చెప్తున్నాను, మీలో ప్రతి వ్యక్తి ప్రమోట్ అవ్వాలి, అన్ని రీతుల్లో మీ పై స్థాయికి మీరు వెళ్ళాలి అని మనస్ఫూర్తిగా మీకోసం ప్రార్థిస్తున్నాను. అందుకే ఈ సందేశాన్ని కూడా మీకు ప్రజెంట్ చేయడం జరిగింది. ఈ సందేశంలో అంతరార్థం మీరు గ్రహించారని నేను అనుకుంటున్నాను. పరీక్ష పెడతాడు, నిలబడతారో లేదో చూస్తాడు. పరీక్షలో నిలబడి మీరు గెలిచారో మిమ్మల్ని పై స్థాయికి తీసుకెళ్ళడానికి ప్రభు సిద్ధంగా ఉన్నాడు. అందరికి అలగబెట్టాడు, అందరికి అలగబెట్టాడు. బైబిల్ గ్రంథంలో అబ్రహాంకి అలగబెట్టాడు. ఇంకా అబ్రహాం పరీక్షను గురించి ఇప్పుడు నేను మీకు చెప్పే అంత టైం లేదు, నా టైం అయిపోతుంది. అయినా ఒక మాట మీకు అలా గుర్తు చేస్తాను, అబ్రహాం గురించి నేను చాలాసార్లు చెప్పాను. ఎన్నో పరీక్షలు పెట్టాడు అబ్రహాంకి, లాస్ట్ పరీక్ష పెట్టాడు తన ఒక్కగానొక్క కుమారుడు, లేక పాతికేళ్లకు దేవుడిచ్చి నా కుమారుడిని మొరియ కొండ మీద తీసుకొని ఇచ్చి బలిచ్చేయమన్నాడు దేవుడు. పరీక్ష, పెద్ద పరీక్ష ఇది అబ్రహాంకి, పెద్ద పరీక్ష. మొరియ కొండ మీద తీసుకెళ్ళాడు, బలిపీఠం కట్టాడు, బలిపీఠం మీద బలి ఎక్కించేశాడు, ఇక బలి చేయడానికి సిద్ధపడిపోయాడు. ఏమండి అద్భుతం, అద్భుతం! దేవుడు అక్కడ సిద్ధం చేశాడు ఆల్రెడీ ఒక పొట్టేల్ని. ఆ పొట్టేల్ని తీసుకొచ్చి ఇవ్వమన్నాడు, దించేస్తున్న కత్తిని ఆపేశాడు, నీ కొడుకును బయటికి తీ అన్నాడు. ఇప్పుడు అక్కడ ప్రమాణ పూర్తిగా ఒట్టు పెట్టుకుని మరీ దేవుడు ఆశీర్వదిస్తున్నాడు, భూలోకంలో సకల వంశాలకు నీ సంతానం మూలంగా నేను ఆశీర్వాదం ఇవ్వబోతున్నానని. అబ్రహాముకు ఆ రోజు ఇచ్చిన ఆశీర్వచనం సామాన్యమైంది కాదు, అలాగే దేవుడు ఆశీర్వదించాడు. అంటే పరీక్షలో పెట్టకుండా ఏ వ్యక్తిని దేవుడు బ్లెస్ చేయలేదండి. అది ఒక అబ్రహాం కానివ్వండి, ఒక దావీదు కానివ్వండి, ఒక యోసేపు కానివ్వండి, ఒక దానియేలు కానివ్వండి, వీళ్ళందరి విశ్వాసానికి పరీక్షలు వచ్చినాయి. పరీక్షల్లో వాళ్ళు ఓడిపోలేదు, పరీక్షల్లో వాళ్ళు వద్దు నాకు పరీక్షలు అనలేదు, పరీక్షల్లో నిలబడ్డారు, పరీక్షల్లో గెలిచారు. దేవుడు వాళ్ళందరినీ పై స్థాయికి హెచ్చించాడు. మన సంఘ సభ్యులు, ఈరోజు లైవ్ వీక్షిస్తున్న మీ అందరికి కూడా దేవుడు పరీక్షలు పెట్టాడు. పరీక్షలు ఇంతకుముందు మీరు ఓడిపోయారేమో, పరీక్షలు ఓడిపోయారేమో, ఇక నుండి అయ్యా నాకు మీరు పెట్టే ప్రతి పరీక్షలో నేను నిలబడే శక్తినివ్వండి, గెలిచే శక్తినివ్వండి అని ప్రార్థించండి. ఖచ్చితంగా మీకు గెలవటానికి కావాల్సిన అన్ని రీతుల సహాయం మీకు అందించి మీకు ఆయన గొప్ప విజయాన్ని ప్రసాదించునుగాక. దేవుడు మీతో కూడా ఉండి అన్ని విషయాల్లో జయమును అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. అందరూ తలలు వంచండి, అందరూ తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. మన విశ్వాసానికి పరీక్షలు వస్తాయి, ఆ పరీక్షల్లో మనం నిలబడాలి, గెలవాలి. మనం పరీక్షల్లో నిలవాలి, గెలవాలి. పరీక్షల్లో మనం నిలిచి గెలవాలి అంటే మనం ఏం చేయాలి అనే సంగతులు మనం వింటూ వచ్చాం. అలా చేయటానికి, అలా ఉండటానికి మనం ఒక తీర్మానం చేసుకుందాం. వాక్యం మనందరి జీవితాల్లో నేర్చి ఫలించినట్లు, వాక్య ప్రకారం మనం జీవించినట్లు విశ్వాసానికి పరీక్షలు వస్తాయి. ప్రతి వ్యక్తి విశ్వాసానికి పరీక్షలు పెడతాడు దేవుడు. పరీక్ష లేకుండా ప్రమోషన్ లేదు, పరీక్ష లేకుండా పై స్థాయికి హెచ్చించేది లేదు. దేవుడు మనల్ని అందరినీ హెచ్చించాలనుకుంటున్నాడు, అందుకే పరీక్షలు వచ్చినాయి. నేనేంటి, నేను దురదృష్టవంతురాలిని, నా జాతకం మంచిది కాదు, నా పరిస్థితులు మంచివి కాదు, నా రాత మంచిది కాదు అని మనలో మనం ఎన్నోసార్లు అనుకున్నామేమో. దేవుడు పెట్టిన పరీక్షలో మీరు ఉన్నారు. ఇప్పుడు దేవుడు పెట్టిన పరీక్షలో ఉన్నారు మీరు. ఈ పరీక్షలో మీరు ఓడిపోకూడదు. మీరు అనుకోండి, ఈ పరీక్షలో నేను ఓడిపోకూడదయ్యా, ఈ పరీక్షలో నేను నిలవాలి, నేను గెలవాలి అనుకోండి. ఖచ్చితంగా దేవుడు మీకు తోడుగా ఉండి దేవుడు మీకు పక్షాన కార్యం చేయబోతున్నారు. విశ్వాసంతో కృపగల దేవుని వైపు చూద్దాం. ఈ పరీక్షలో నిలబడటానికి సహాయం చేయండి. అందరూ ప్రార్థన చేద్దాం, అందరూ ప్రార్థన చేద్దాం. పాస్టర్ గారు మన ప్రార్థనలో నడిపించి మన కొరకు ప్రార్థన చేస్తాను. ప్రార్థన చేసుకుందాం. ఇంతవరకు దైవజనం నిలబెట్టుకుని మనందరితో కూడా దేవుడు మాట్లాడారు. నిజమేనయ్యా, మాకు వచ్చుచున్నటువంటి పరీక్షల్లో మేము నిలబడటకు సహాయం దయచేయండి అయ్యా. నీ వైపే చూస్తున్నామయ్యా, నీ వైపు చూచే వారిని మీరు అన్నడు కూడా విడిచిపెట్టే దేవుడవు కాదయ్యా. అన్నాడు ప్రభువా, యోబు నిలబడ్డాడయ్యా, గిద్యోను నిలబడ్డాడయ్యా, మేము కూడా నిలబడ్డకు సహాయం ఇచ్చేయండి. అబ్రహాము నిలబడ్డాడు యేసయ్యా. విశ్వాసములో మేము నాయన శక్తి గలవారముగా ఉంటకు సహాయం ఇచ్చేయమంటూ ప్రార్థన చేద్దాం. నిజముగా
ఎంతో భయంకరమైనటువంటి పరిస్థితులు అయినా మన దేవుడు మనల్ని లేవనెత్తుతాడు, మన పరిస్థితిని మారుస్తాడంటే విశ్వాసంతో ముందుకు వెళ్తున్నా. ప్రియ దైవ జనాంగమా, ఖచ్చితంగా ఈరోజు మనతో దేవుడు మాట్లాడారు, బలపరిచారు. ప్రభువా, నీ వైపే నేను చూస్తున్నానయ్యా. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎలాంటి భయంకరమైనటువంటి పరిస్థితులు వచ్చినా ప్రభువా, నువ్వు మాకున్నావని ఒకే ఆశతో బ్రతుకుచున్న మాతో నీ యొక్క వాక్యపు వెలుగులో మమ్మల్ని బలపరిచి ఆదరించిన యేసయ్యా, నీకు వందనాలంటూ ప్రార్థన చేద్దాం. కృపగల దేవుడు ఎప్పటికప్పుడు మనల్ని ధైర్యపరుస్తూ బలపరుస్తూ ఒక ఉన్నతమైనటువంటి పరిస్థితిలోనికి మన దేవుడు మనల్ని నడిపించబోతున్నారు, మన స్థితిని మార్చబోతున్నారు. ఇంతవరకు కష్టాలు అనుభవిస్తున్నాయేమో, బాధలు పడుచున్నాయేమో, కానీ మన బాధలన్నిటికీ కష్టాలకి ముగింపు పలుకుతున్నారు దేవుడు. ఇప్పుడే ధైర్యంతో మనం నిలబడదాం ప్రభువా. నీ వైపే మేము చూస్తున్నామయ్యా. నువ్వు ఒక్కడవే ప్రభువా ఏదైనా చేయగల దేవుడు అని విశ్వాసముతో మేము ప్రార్థిస్తున్నాము. దయచేసి కృప చూపించి మేలు దయచేయమంటూ ప్రార్థన చేద్దాం. విశ్వాసములో మనం నిలకడగా ఉండి స్థిరమైనటువంటి మనస్సు కలిగి ప్రభువా నీలో మేము నాయన జీవించక సహాయం చేయమంటూ ప్రార్థన చేద్దాం. వాక్యం అందించినటువంటి దావిజన దేవుడు ఇంకనూ బలపరచాలని, విత్తబడినటువంటి వాక్యము దేవుడు మనలో ఫలింప చేయాలని మరొకసారి దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన చేద్దాం. ఈ లైవ్ ప్రోగ్రాం చూస్తున్నటువంటి ప్రతి ఒక్క బిడలకు నీ దేవుడు దీవించి ఆశీర్వదించి సహాయం చేయాలని ప్రార్థన చేద్దాం. అలాగే మన దేశ క్షేమము కొరకు ప్రార్థన చేద్దాం. అయ్యా, మా దేశానికి క్షేమకరమైన పరిస్థితి దయచేయండి. మన రాష్ట్రానికి, విజయవాడ పట్టణానికి, మన దేశ ప్రజలందరికీ దేవుడు క్షేమకరమైనటువంటి పరిస్థితినివ్వాలని, క్షేమముగా ఉండాలని ప్రార్థన చేద్దాం. అయ్యా, మా దేశాన్ని మీరు కాపాడండి అయ్యా, పరిస్థితులు మీరు మార్చండి అయ్యా అంటూ ప్రార్థన చేద్దాం. ఈ కరోనా వైరస్ను దేవుడు పూర్తిగా తొలగించాలి. దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థిస్తున్నా మనందరిపై దేవుడు కనికరాన్ని, కృపను కుమరిస్తున్నారు కాబట్టే ఈరోజు వరకు సజీవు లెక్కలో ఉన్నాం. ప్రభువా, దయచేసి ప్రభువా ఈ వైరస్ను తొలగించండి అంటూ ప్రార్థన చేద్దాం. మన దేశ నాయకులను, రాష్ట్ర నాయకులను, విజయవాడ పట్టణ నాయకులను దేవుడు రక్షించాలని ప్రార్థన చేద్దాం. మన సీఎం గారి కొరకు ప్రార్థన చేద్దాం. అయ్యా, నీ కృపతో నింపి మేలు దయచేయండి అయ్యా అంటూ ప్రార్థన చేద్దాం. బెతస్తా సంఘాల్లో ఉన్న ప్రతి ఒక్క కుటుంబం కొరకు ప్రార్థన చేద్దాం. చిట్టినారంలో ఉన్నటువంటి మన విశ్వాసులందరి కొరకు, చిట్టినారు సంఘము కొరకు ప్రార్థన చేద్దాం. కృష్ణలంక సంఘము కొరకు ప్రార్థన చేద్దాం. అక్కడ విశ్వాసులందరి కొరకు, పట్టమడ సంఘము కొరకు, అక్కడ విశ్వాసులందరి కొరకు ప్రార్థన చేద్దాం. దేవుడు మేలు చేయాలని. అలాగే నిమ్మతోట సంఘము కొరకు, అలాగే రాజరాజపేట సంఘము కొరకు, బొగ్గిల్లి సంఘము కొరకు ప్రార్థన చేద్దాం. మన సంఘాల్లో ఉన్న ప్రతి బిడను కూడా దేవుడు బలపరచాలి. ప్రతి బిడను చుట్టూ దేవుడు కంచి వేయాలి. అయ్యా, సంఘ బిడలను, అభిమానులను మీరు కాపాడండి అయ్యా. ఎంత మంది అయితే ఈ లైవ్ ప్రోగ్రామ్ చూస్తున్నారో, ఆయా ప్రదేశాలు, ఆయా యొక్క ఊరుల్లో ఉండి చూస్తున్నారో, వారందరికీ దేవుడు తన కృపను, కనికరాని దేవుడు కుమరించాలి. వారందరి చుట్టూ, కుటుంబాల చుట్టూ, వారి బిడల చుట్టూ దేవుడు తన కాపుదల వేయాలి, కంచి వేయాలని ప్రార్థన చేద్దాం. యేసయ్యా, దయతో మీరు కనికరించి కృప చూపించండి అయ్యా. ఎటువంటి బలహీనతకు గురి కాకుండా నీ కాపుదల ఉంచండి, కంచి వేయండి అయ్యా అంటూ ప్రార్థన చేద్దాం. ఇంతకాలం కాచి దాచిన దేవుడు ఇంకా ముందున్న రోజుల్లో కూడా దేవుడు తన కృపను, కనికరాన్ని కుమరించాలని, సమృద్ధిలోనికి దేవుడు నడిపించబోతున్నారు విశ్వాసముతో ప్రార్థన చేద్దాం. మనం పడుచున్నటువంటి బాధలు, ఇబ్బందులు దేవుడు చూస్తున్నారు, మన వేదన చూస్తున్నారు, మన కన్నీటిని దేవుడు చూస్తున్నారు. ఖచ్చితంగా మన జీవితంలో దేవుడు తన కార్యము చేయబోతున్నారు. అయ్యా, సహాయము దయచేయమంటూ ప్రార్థన చేద్దాం. పరిచర్లో సహకరించినటువంటి ప్రతి ఒక్క కుటుంబాన్ని దేవుడు దీవించి ఆశ్రయించి మేలు చేయాలని మరొకసారి దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. మహాపరిశుద్ధుడా, మహాగరుడమైన దేవా, నీకే స్తుతులు, స్తోత్రములయ్యా, నీకు స్తోత్రాలు. ఈ రాత్రి కాలమందు ప్రభువా దావిజలను బలపరుచుకుని నాయన,
నాతో మాతోను మాట్లాడినందుకు నీకు వందనాలు స్తుతులు స్తోత్రములయ్యా నీకు స్తోత్రాలు నిజమేనయ్యా నువ్వు మాట్లాడే దేవుడవయ్యా ఏయైతే నాయన సందిగ్ధంలో ఉండి ప్రభువా మేము ప్రార్థిస్తున్నామో నాయన మా సమస్యలకు పరిష్కారం ఇవ్వడానికి ఈరోజు మాతోను మాట్లాడినందుకు ప్రభువు నీకే స్తుతులు స్తోత్రాలు ఆనాడు ప్రభువా ఇజ్రాయేల్ పక్షాన కార్యము జరిగించిన దేవుడవు నీ సన్నిధిలో భక్తులుగా ఉండినటువంటి వారి జీవితములను చేసినటువంటి కార్యాలు ప్రభువా స్పష్టముగా మాతో మాట్లాడిన దేవా మా జీవితాల్లో కూడా నాయన నువ్వు చేయబోతున్నందుకు నీకు వందనాలు స్తుతులు స్తోత్రములయ్యా నీకు స్తోత్రాలు నాయన నాయన నిజముగా నాయన నీ యందు ప్రభువ ప్రయాస వ్యర్థము కాదని సెలవిస్తున్నావు తండ్రి నీ సన్నిధిలో ఏదైతే ప్రార్థిస్తున్నామో ఏదైతే అడుగుచున్నామో ఖచ్చితముగా ప్రభువ నువ్వు దయ చేయబోతున్నందుకు నీకు వందనాలు స్తుతులు స్తోత్రములయ్యా నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన అయ్యా మా సంఘ బిడ్డలందరి చుట్టూని కంచి వేయండి ప్రభువ కుటుంబాల చుట్టూ కంచి వేయండి నాయన అయ్యా నాయన తండ్రి అభిమానులను ప్రభువ లైవ్ ప్రోగ్రామ్ చూస్తున్న ప్రతి ఒక్క బిడ్డ చుట్టూ కంచి వేయమని వేడుకుంటున్నాం మా దేశ నాయకులను రాష్ట్ర నాయకులను ప్రజలను మీరు కాపాడండి ప్రభువ ఈ కరోనా వైరస్ బారిన పడి చాలా మంది చనిపోయారు ఆ కుటుంబాలను మీరు ఆదరించమని వేడుకుంటున్నాము బలహీనతో నాయన వైరస్ తో బాధపడుతున్న కుటుంబాల్లో కూడా ప్రభువ మీరు ముట్టండి అయ్యా స్వస్థపరచండి అయ్యా మీరు విడుదల పరచమని వేడుకుంటున్నాము తండ్రి అయ్యా అయ్యా ఒక్కసారి రాత్రి కాలమందు నీ పాదాలు పట్టుకుని వేడుకుంటున్నాం నువ్వు లేకుండా ఒక్క క్షణము కూడా మేము బ్రతకలేము యేసయ్య ఈరోజు మేమేమై ఉన్నామది కేవలము నీ కృపే నీ కృపే నీ దయే నీ ప్రేమే తండ్రి అమితమైన ప్రేమతో మమ్మల్ని ప్రేమిస్తున్నావు కాబట్టే ప్రభువ ప్రతి విషయములో మా పక్షాన వ్యాజ్యమాడుతూ అండగా నిలబడుచున్న దేవుడవయ్యా అనాడు ఇజ్రాయేల్ యొక్క మొరలాలకు ఇచ్చిన రీతిగా ప్రభువ ఏదైతే నీ సన్నిధిలో మొరపడుచున్నామో మా యొక్క మొరలు మీరు ఆలకిస్తున్నందుకు నీకు వందనాలు స్తుతులు స్తోత్రములయ్యా ఖచ్చితంగా ఇజ్రాయేల్ యొక్క బాధలు తీర్చిన రీతిగా ప్రభువ అయ్యా నేడు మా బాధలను తీర్చబోతున్నందుకు నీకు వందనాలు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాము నాయన ఎక్కడ కూడా ప్రభువ విశ్వాసములో మేము సన్నగిల్లక ప్రభువ దృఢమైనటువంటి విశ్వాసం మీరు మాకు దయచేయండి నాయన విశ్వాసమునకు కర్త అయినటువంటి దేవా నీ వైపు చూస్తుండకు సహాయం చేయండి ఎలాంటి పరిస్థితులు వచ్చినా మేము సందేహింపక ప్రభువ అయ్యా నాయన తండ్రి నీలోనే మేము నాయన బ్రతుకుచుండగా నాయన మమ్మల్ని ధైర్యపరిచే దేవుడవయ్యా మమ్మల్ని నాయన నడిపింప చేసే దేవుడవి నీవయ్యా మమ్మల్ని చేయి పట్టుకుని నడిపించబోతున్నందుకు నీకు వందనాలు స్తుతులు స్తోత్రములయ్యా ఈ కరోనా వైరస్ బారిన పడినటువంటి బిడ్డల మీద ముట్టండి స్వస్థపరిచి విడుదల పరచండి నాయన చనిపోయినటువంటి కుటుంబాల్లో మీరు ఆదరించమని వేడుకుంటున్నామయ్యా దైవమా ఒక్కసారి ప్రభువా మా దేశాన్ని మీరు రక్షించండి రాష్ట్రాన్ని మీరు రక్షించమని వేడుకుంటున్నామయ్యా అయ్యో నశించిపోతున్నామయ్యా అని నిన్ను బ్రతిమాలుకుంటున్నాము తండ్రి దయతో కృప చూపించండి మేలు దాయిచ్చేయమని ఇంతవరకు కూడా నాయన ఈ లైవ్ ప్రోగ్రామ్ లో ప్రభువును ఘనముగా జరిగించినందుకు మా అందరితో మాట్లాడినందుకు వందనాలు చెల్లిస్తూ అయ్యా అటు రీతిగానే ప్రభువ నీ కృపను నాయన నీ సన్నిధి తోడుగా ఉంచి మేలు దాయిచ్చండి మ్యారేజ్ డే జరుపుకుంటున్న బిడ్డలు పుట్టినరోజు జరుపుకుంటున్న బిడ్డలు ప్రభువ అయ్యా నాయన వివాహాలు జరుపుకుంటున్న బిడ్డలకు ప్రభువ అయ్యా మీరే సహాయము దాయిచ్చండి వారి యొక్క ప్రతి ఒక్కరిని మీరు తీర్చండి సహాయం దయచేసి మేలు చేయమని యేసునామ అడుచున్నాము తండ్రి ఆమేన్ మన తండ్రి అయిన దేవుని ప్రేమ కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప పరిశుద్ధాత్మ సావాసం మనకిను భూలోకములున్న పరిశుద్ధులకును సదాకాలం తోడై ఉండునిగాక ఆమేన్ ప్రవేశ రక్తమే చే సిలువ రక్తముకే చే పోదికి నాశనం యేసునామ సంపూర్ణ విజయం కలుగునిగాక ఆమేన్ 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 అందరికి వందనాలు అందరికీ మా హృదయపూర్వకమైన వందనాలు అండి అందరికి మా హృదయపూర్వకమైన వందనాలు లోకంలో ఉన్న వారికి వచ్చినట్టే మీకు శ్రమలు వస్తాయి శ్రమలు అయితే వస్తాయి కానీ అది ఏం చేయలేదు దానికి అది సీన్ లేదు
శ్రమకంత సీన్ లేదు, శ్రమ మన మీద జయించే సీన్ దానికి లేదు, మనమే జయిస్తాం ఆ శ్రమనే. ఎంతలా కష్టానైనా మనం జయిస్తాం, కానీ దానికి అంత సీన్ లేదు. హల్లెలూయా. అంటున్నాను కష్టంలో ఆపత్కాలంలో ఆదుకోదగిన సహాయకుడు ఆయన ఒక్కడేనండి, ఆయన ఒక్కడే. హల్లెలూయా. Audio jump.